పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు మరొకసారి డాక్టర్ సుమన్ గారితో మనం సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు కెనడా దేశంలో ఉంటారు. అక్కడ సునీతమ్మ గారు, మాతా సునీతమ్మ గారు అందించినటువంటి సూక్ష్మ ధ్యానాన్ని, అలాగే పీస్ ట్రీ ఆర్గనైజేషన్ ద్వారా దేశ దేశాలకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, వారితో మనం ఇప్పటి వరకు సూక్ష్మ ధ్యానం అంటే ఏంటి, వారి అనుభవాలు, అలాగే ఈ యొక్క శరీరం నుంచి విశ్వం వరకు కనెక్షన్ ఏంటి, అలాగే కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ అంటే ఏంటి అనే ఎపిసోడ్స్ మనం ఆల్రెడీ చేయటం జరిగింది. అవి ఎంతో రెస్పాన్స్ రావటం, వారిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే వారు ఏదైతే టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్ నుంచి బయటికి వెళ్లకుండా దాంట్లోని డీపర్ డీపర్గా వెళ్ళి ఇంకా ఇన్నర్కి వెళ్ళి మనల్ని ఇన్నర్ జర్నీ చేయిస్తూ ఎంతో ఆధ్యాత్మికతని ఒక పక్క సైంటిఫికల్గా, ఇంకో పక్క మన భారతీయ సనాతన ధర్మానికి అనుసంధిస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రయోగంలో ఇప్పుడు నాలుగో భాగం మీ ముందుకు వస్తుంది. దీనిలో అసలు శక్తి అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, శక్తి ద్వారా ముక్తిని ఎలా పొందుతాం, శక్తి నుంచి ముక్తి వరకు ఎలా ప్రయాణం చేస్తాం, అసలుకి ఈ శరీరంలోకి శక్తి ఎలా వస్తుంది, శక్తి రావడం ద్వారా మన శరీరంలో జరిగే మార్పులు, ఆ మార్పుల ద్వారా చివరికి ముక్తి వరకు ఎట్లా చేరుతాం అనే విషయాల్ని, మన యొక్క భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలతో పాటు ఎంతో సైంటిఫికల్గా ఉన్నటువంటి విషయాలని కూలంకషంగా మనం ఈ చర్చా వేదికలో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి రమేష్ గారు, చాలా సంతోషం. మరొకసారి మీకు గుడ్ మార్నింగ్, మాకు గుడ్ ఈవినింగ్. ఓకే, అవును, కెనడా ఇండియా మధ్యలో ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. మనం దూర దూరంగా కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నా అద్భుతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి టైము స్పేసు రెండింటినీ జయించి ఆధ్యాత్మికతని పంచుకోవడం అంటే ఇదేనేమో. కరెక్ట్, ఆధ్యాత్మికత అంటేనే అది కదా, టైం బియాండ్ స్పేస్ అండ్ టైం. సార్ అసలు శక్తి అంటే ఏంటి, ఆ శక్తి నుంచి ముక్తి దాకా వెళ్ళాలి అనే విషయం మనం ఈరోజు అనుకున్నాం. ఆ విషయం గురించి అసలు శక్తి ముక్తి ఈ రెండు పదాలని ముందర డిఫైన్ చేయండి, ఆ తర్వాత లోపలికి వెళ్దాం. చాలా సంతోషం రవిశాస్త్రి గారు, మీకు పిఎంసి కార్యవర్గానికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మీరందరూ చేస్తున్నటువంటి అపారమైన ఈ సేవకి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు సమయం కానీ సమయమైనా కూడా ఆ సమయాన్ని తీసుకుని మీరు కానీ, మీ సాంకేతిక వర్గం కానీ, మీ లీడర్షిప్ టీం కానీ అందరూ మాతో సహకరించి ఈ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నందుకని శతకోటి ప్రణామాలు. సో శక్తి, ముక్తి వినడానికి చాలా చాలా సింపుల్ గా ఉన్నాయి. అందరికీ కావాలి అనుకునేది కూడా ఈ రెండు, అందరికీ శక్తి కావాలనుకుంటున్నారు, ముక్తి కావాలనుకుంటున్నారు. సో ఫస్ట్ మీరు దాని డెఫినేషన్ ఇవ్వన్నారు, రెండింటిది ఇచ్చి తర్వాత డీప్ గా వెళ్దాం అన్నారు. సో అదే చేద్దాం. సో శక్తి అంటే మనం ఇంగ్లీష్ లో ఎనర్జీ అని అనుకోవచ్చు. దాన్ని మనందరికీ ఏ పని చేయాలన్నా ఒక శక్తి కావాలి అని మనకి మామూలుగా వాడుక భాషలో ఎక్కువగా వింటుంటాము. సో అది శక్తి, కాకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని ప్రక్రియ ఏంటనేది మనం వెళ్దాం డీప్. ఇక ముక్తి అంటే ఇంకొక పదం, దానికి మనం చాలా కామన్ గా వినేది ఏంటంటే మోక్షం. అంటే ఇక్కడ ఈ శరీరాన్ని, ఈ మనస్సు నుంచి ముక్తి పొందాలి, ఏదో ముక్తి కావాలి, విముక్తి కావాలి అంటుంటారు, రైట్? అంటే ఫ్రీడమ్, ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీడమ్ ఆర్ లిబరేషన్ అని కూడా అనుకుంటారు. సో అసలు ఈ ముక్తి దేని నుంచి కావాలి, అసలు మనిషి ఎందుకు ముక్తి కోరుకుంటున్నాడు, ఎందుకు ముక్తి అవసరము, దానికి ఈ శక్తి ఎలాగ సహాయపడుతుంది అనేది మాట్లాడుకుందాం. అయితే ఈ రెండిటికి మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒకటి ఉంది, అది కూడా ముందే మీకు చెప్పేస్తాను, ఎందుకంటే మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఆ రెండింటిని బ్రిడ్జ్ చేసేటువంటి పాయింట్ భక్తి.
ఎందుకంటే భక్తి లేకపోతే శక్తి నుంచి ముక్తికి వెళ్ళడం చాలా కష్టం. అయితే ఆ భక్తి కూడా ఏంటో కనుక్కుందాం, తెలుసుకుందాము. భక్తి అంటే కేవలం మనం బాహ్యంగా ప్రార్థన చేసేటువంటి భగవంతుడా, లేకపోతే ఇంకేదన్నా భక్తి ఉందా, ఆ భక్తిలో ఉన్నటువంటి విధానాలు వీటన్నిటి గురించి తెలుసుకుని మనం ఇక్కడ ఉన్నటువంటి శక్తి నుంచి ముక్తి వరకు భక్తి అనే బ్రిడ్జ్ వేసుకుని ట్రావెల్ చేద్దాం. ఓకే, అలాగే ఈ శక్తిని పొందాలంటే మనం ఏం చేయాలి? శక్తిని పొందాలంటే ఏం చేయాలి? సో దానికి ఒక జర్నీ, ఆల్వేస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బెటర్ అని అనుకుంటాం, కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మీకు చెప్తాను. సో 14 సంవత్సరాల క్రితం మనం ఇదివరకు మాట్లాడుకున్నాం, నేను సునీతమ్మ దగ్గరికి సూక్ష్మ ధ్యానం గురించి వచ్చాను. అంతకుముందు చిన్నప్పటి నుంచి గనక నా జీవితం చూస్తే, జనరల్ గా మనం శక్తి అనే పదం ఎక్కువగా వాడం. చిన్నప్పుడు మనకి కొంచెం బలహీనంగా ఉన్నా అంటే బలము తక్కువగా ఉంటే ఏం చేస్తారు మనకి తల్లిదండ్రులు, కానీ అరే బాగా తినరా నువ్వు, ఇది తినరా, అది తింటే బాగుంటుంది, మరి ఈ టాబ్లెట్ వేసుకో, ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకో, ఇది చేసుకుంటే నీకు కాస్త బలం వస్తుంది, వీడికి అసలు బలం లేకుండా ఉంది, బలం కావాలి అనేటువంటిది మనకి జనరల్ గా మనం వాడుతుంటాం. డాక్టర్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఏదైనా నీరసంగా ఉందండి అని అంటుంటాం, అంటే బలహీనంగా ఉంటాం. ఆయన మనకి మందులు రాస్తాడు, ఇది వాడండి, మల్టీ వైటమిన్ వాడండి, బి కాంప్లెక్స్ వాడండి, ఇంజెక్షన్ తీసుకోండి, మీకు కాస్త బలం వస్తుంది, మంచి ఆహారం అది తినండి, బలమైన యూనో ఆహారం తీసుకుంటే మీకు బలం బాగా వస్తుంది అని చెప్తారు. సో నా మొదటి జీవిత ప్రయాణం అంతా కూడా బలం మీదనే ఆధారపడింది. అంటే మనకి శక్తి రావాలంటే, బలం రావాలంటే, ఆ శక్తి బలం అనేది మనం చాలా ఈజీగా వాడేస్తుంటాం, కానీ చాలా తేడా ఉంది రెండింటికి. అయితే అది మనకి కేవలం ఆహారం వల్లనే వస్తుంది, బాగా రెస్ట్ తీసుకుంటే వస్తుంది అనేటువంటిది కొంతమంది బాగా నీరసంగా బలహీనంగా ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా, బాగా రెస్ట్ తీసుకోండి అమ్మా, మీరు కొంచెం మంచి ఆహారం తినండి బలం వచ్చేటట్టు, అంతవరకే మనం వింటుంటాం, అంతవరకే నాకు కూడా అర్థమైంది. అయితే నేను ఎప్పుడైతే ఈ సూక్ష్మ ధ్యానానికి మొదలు పెట్టానో అప్పుడు దాకా నేను బాగా బలంగా ఉన్నాను అనుకున్నాను, ఎందుకంటే మంచిగా తినేవాడిని, ఇక్కడ ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, కెనడాలో ఉన్నాను, మంచి బలిష్టమైన ఆహారము అన్ని దొరుకుతాయి, ఏదానికి కొదవలేదు, ఇక్కడ ఏది కావాలంటే అది అన్ని అవైలబిలిటీ చాలా బాగుంటుంది, మీకు బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఇంకా ఎక్కువగా కూడా ఇక్కడ చాలా రకరకాలు. సో అవన్నీ తీసుకుని ఓ బాగానే ఉన్నాను నేను, మంచి దృఢంగా ఉన్నాను, బలంగా ఉన్నాను అనుకునేవాడిని. అప్పుడప్పుడు జిమ్ కూడా వెళ్తుండేవాడిని, కాస్త కొంచెం శరీరాన్ని మంచిగా ఇచ్చేసుకోవాలి అనేసి. ఆ సమయంలో నేను సునీతమ్మని కలవడము, సూక్ష్మ ధ్యానాన్ని సాధన మొదలు పెట్టడం జరిగింది. ఆ జరిగినటువంటి 1-2 సెషన్లలోనే నాకు తెలియనటువంటి ఒక శక్తి అక్కడ నాకు మొట్టమొదట అనుభవం జరిగింది, శక్తి అనే అనుభవం. అప్పుడు దాకా ఈ శరీరం మీద ఉన్నటువంటి బలమే బలం అని అనుకున్నాను, శక్తి అని అనుకున్నాను, కానీ అప్పుడు ఫస్ట్ టైం అసలు శక్తి అనే వర్డ్, ఎనర్జీ అనే వర్డ్ కూడా నేను ఫస్ట్ వినడం జరిగింది అక్కడే. అంటే ప్రాక్టికల్ సునీతం అంటుంటారు ఎనర్జీ సుమన్, ఇది ఎనర్జీ, ఈ ఎనర్జీ లోపలికి వెళ్ళి లోపల అంతా క్లీన్ చేసి ఆ వైబ్రేషన్స్, ఆ ప్రకంపనాలు వెళ్ళి నీకు ఆ హయ్యర్ వైబ్రేషన్ ని తీసుకెళ్తాయి అని అక్కడ నాకు మొదటి పరిచయం జరిగింది. పరిచయమే కాకుండా మాట పరిచయం, అనుభవం కూడా జరిగింది. ఏ అనుభవం అంటే, ఆ ధ్యానం చేసిన తర్వాత ఎక్కడ లేని శక్తి లోపల నుంచి ఇలా తన్నుకు వస్తున్నట్టు ఉండేది. ఎట్లాగంటే, ఇంకా నన్ను ఏ శక్తి ఈ ప్రపంచం ఆపలేదు, నేను ఏం చేయాలనుకున్నా అది చేయొచ్చు, భయము ఆందోళన నన్ను ఏది చేయలేదు, నాకు ఈ ప్రపంచంలో ఏది ఎదురు లేదు, తిరుగు లేదు, అలా అని అది అహం కూడా కాదు, ఒక ఏదో చెయ్యాలి, ఏదో శక్తి చాలా ఉంది, ఈ శక్తితో ఏదో చేసేయాలి అని. ఇన్ఫాక్ట్ ఫిజికల్ గా కూడా నేను ఒక ఎనర్జీ ఫీల్ అవడము, అసలు ఎగరడము, డాన్స్ చేయడము, ఇలా పాటలు పాడుకోవడము, ఇలాంటివంటి రకరకాలటువంటి, నాకే కాదు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరికి కూడా ఇలాంటి అనుభవం జరిగింది. అది ఎలాంటి ఎనర్జీ అంటే, ఆల్మోస్ట్ నాకు ఒక న్యూక్లియర్ ఎనర్జీ లాగా అనిపించేది. అది ఆపలేము, అది తరగదు, ఎప్పుడు అలా పుడుతూనే ఉంటుంది ఆ శక్తి. సో అక్కడ మొదటి అనుభవం నాకు జరిగింది. నాకు జరగడమే కాకుండా తర్వాత చాలా మంది సునీతం దగ్గరికి రావడము, వాళ్ళు కూడా ఇలా ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిని ఎప్పుడైతే అనుభవించినప్పుడు, వాళ్ళలో కూడా వాళ్ళు 60 ఏళ్ళ 70 ఏళ్ళ 80 ఏళ్ళ సంబంధం లేకుండా, మనకి యూజువల్ గా 60 70 80 వచ్చాయంటే చాలా వీక్ గా ఉంటాము, మనకి ఏమి శక్తి ఉండదు, అంతగా బలహీనంగా ఉంటాము. చాలా మంది వచ్చిన కేసెస్ అన్ని కూడా అసలు ఇంకా మాకు అయిపోతుంది, మాకు ఇంకా ప్రాణం పోతుంది, ఇక్కడికి వచ్చి అమ్మ మేము ఇండియాకి వెళ్ళి చనిపోవాలి, ఇక్కడ ఉంటే కుదరదు మాకు అని అంటే, అమ్మ లేదు లేదు, మీరు చక్కగా ఇంకా బతుకుతారు, ఏ ప్రాబ్లం లేదు, మీరు ఇలా పడుకోండి,
మీకు ధ్యానం చేపిస్తానని చెప్పి అంతే అక్కడ పడుకోపెట్టేవాళ్ళు. అంతేనండి, ఆ స్థితిలో వచ్చిన వాళ్ళు, అసలు ఇంకా నేను బతుకుతానా లేదా అనేటువంటి స్థితిలో వచ్చినటువంటి వాళ్ళు కూడా తక్కువని లెగిసి కూర్చుని అబ్బా ఏంటి శక్తి, తెలియనటువంటి శక్తి. అలాగనే నాకు జన్మనిచ్చినటువంటి నా కన్న తల్లి కూడా, తనకు కూడా చాలా అనారోగ్యాలు ఉండేవి. అనారోగ్యాలకి చాలా టాబ్లెట్లు ఉండేవి ఆవిడకి, ఒక లిస్ట్ 10-15 టాబ్లెట్లు, దీనికి టాబ్లెట్, దీనికి టాబ్లెట్ అని అన్నిట్లో ఆవిడ వేసుకోవడము, ఏదో విధంగా బలం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడము, శక్తి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుండే. ఆ సమయంలో నేను ఆవిడ ఇక్కడికి కెనడాకి తీసుకుని వచ్చి మా తల్లిదండ్రుని సునీతమ్మకి పరిచయం చేసి వాళ్ళకి ఆ ధ్యాన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. సో మా నాన్నగారికి అప్పుడు 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆయన అప్పుడు 65, మా అమ్మగారికి 55, ఇప్పుడు 75-65. సో వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా అనారోగ్యము, ఎస్పెషలీ మా అమ్మగారికి చాలా చాలా అనారోగ్యంగా ఉండేది. అసలు ఎంతకాలం బతుకుతారా అనేది కూడా నాకు ఒక ఇది ఉండేది లోపల. అలాంటి స్థితిలో వచ్చిన ఆవిడ ఇప్పుడు పూర్తిగా అసలు ఎట్లా అంటే ఒక చిన్న పిల్లల్లాగా అయిపోయారనమాట. ఎందుకని జరిగింది ఆ మార్పు అంటే, ఆ శక్తి లోపల ఉండేటువంటి శక్తిని బయటికి తీసుకుని వచ్చారు సునీత. ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ శక్తికి కనెక్ట్ చేయడంతో ఆవిడలో ఉన్నటువంటి ఆ క్లట్టర్స్, బ్యాగేజెస్, ఆ పాత ట్రామాలు, పెయిన్ అవన్నీ వెళ్ళిపోయి చక్కగా ఆ శక్తికి, డైరెక్ట్ సోర్స్ కి కనెక్ట్ అయ్యారు. ఆ సోర్స్ కనెక్ట్ అయ్యేటప్పటికి మీకు శక్తి వచ్చింది. సో ఇలా నేను రకరకాల కేసెస్ ని చూసి, కాంప్లికేటెడ్ కేసెస్, క్రోన్స్ డిజీజ్, కొలైటిస్, ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా క్యూర్ అయిపోవడము చూసి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో మనం తీసుకునే ఆహారంలో ఉంది శక్తి కొంత, అది మనకి బలాన్ని ఇస్తుంది శరీరానికి. కానీ మనకి అసలు శక్తి అనేది రావాలి అంటే మనం ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిలో ఒక శక్తి అనేది ఉంది అని తెలుసుకోవడం జరిగింది. సో అయితే ఈ శక్తి ఏంటి అనేది నాకు ఆఫ్ కోర్స్ చాలా క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. అసలు ఏంటి అనేది బాగా నేను సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, యూనో మెడికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తో రావడంతో అసలు ఏంటిది, మామూలుగా యూనో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇంజెక్షన్ ఏదో ఇస్తాం అందిస్తాము, అసలు ఇది ఏమి చేయకుండా ఈ ప్రక్రియలో ఎందుకని ఇంత శక్తి అందరికి వస్తుంది. చిన్న పిల్లలు వస్తారు, వచ్చి వాళ్ళు అంటారు సెషన్ అయిపోగానే, మెడిటేషన్ అయిపోగానే, అమ్మ మాకు ఏమైనా చేయొచ్చు ప్రపంచంలో అనేటువంటి శక్తి వచ్చేసింది అనేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు. సో అక్కడ నాకు క్యూరియాసిటీ బాగా స్టార్ట్ అయింది, ఓహో ఇది ఏదో ఉంది, ఇక్కడ ఏదో ప్రక్రియ అనేది జరుగుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యి అప్పుడు నేను కొంత ఇటు ఆధ్యాత్మికంగా ఇటు శాస్త్రీయంగా సైంటిఫిక్ గా కూడా ఒక రీసెర్చ్ చేస్తే అక్కడ నాకు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం నాకు చదవడం జరిగింది. ఆ పుస్తకం పేరు యూనివర్స్ ఫ్రమ్ నథింగ్ అనేటువంటి పుస్తకం. అది డాక్టర్ లారెన్స్ క్రాజ్ అనేసి ఒక థియరిటికల్ ఫిజిస్ట్ ఉంటారు ఇక్కడ యూనివర్సిటీ కాలిఫోర్నియాలో, కాలిటెక్ అనే యూనివర్సిటీలో, ఆయన ఆ పుస్తకం రాయడం అనేది జరిగింది. సో ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అసలు ఓహో శక్తి అంటే సైంటిఫిక్ గా ఉంది, దానికి ఒక ప్రవచనము, ఒక నిర్వచనము అనేటువంటిది నాకు అర్థమైంది. ఆయన ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి శరీరంలో ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, ఎన్నో కణాలు ఉన్నాయి, కణాలలో ఇంకా లోపలికి వెళ్తే అణువులు ఉన్నాయి, అణువుల లోపలికి వెళ్తే పరమాణువు ఉన్నాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆ దాని లోపలికి వెళ్తే క్వార్క్స్ అంటారు, ఇంకా చాలా చాలా పరమాణువులు. ఆయన ఏమంటారంటే, ఇవన్నీ దాటేసుకుని మనం పూర్తిగా అసలు ఆ అణువులు, ఆ పదార్థం అనేటువంటి స్థితిని దాటేసిన తర్వాత ఒక స్టేట్ కి వెళ్తాం. ఆ స్టేట్ లో ఏముంటుంది అంటే ఏమీ ఉండదు, నథింగ్ అన్నాడు, ఎంప్టీ. కానీ అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత శక్తి అంటే, అసలు దాన్ని మనం ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ తో కూడా మెజర్ చేయలేనటువంటి శక్తి ఒకటి అక్కడ ఉంది. ఆ శక్తి నుంచే ఈ పదార్థం అనేది కూడా పూర్తిగా పుడుతుంది అనేసి. సో అప్పుడు నాకు దాన్ని మన ఆధ్యాత్మికకి కనెక్ట్ చేసుకుంటే ఆ శుద్ధ చైతన్యము అనేటువంటిదే ఈ శక్తి. ఎప్పుడైతే మనం ఆ శూన్య స్థితికి వెళ్ళిపోయి కంప్లీట్ గా ఆ సూక్ష్మాతి సూక్ష్మ స్థితిని మనం అనుభవిస్తున్నామో ఈ ధ్యానంలో, ఆ స్థితికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనకు ఆ శక్తి అనేది స్టార్ట్ అవుతుంది, ఆ శక్తి నుంచి మనకి బలం వస్తుంది. సో అక్కడ నాకు ఆధ్యాత్మికంగా ఇటు శాస్త్రీయంగా తెలుసుకుని చాలా అసలు గొప్ప అనుభవం అనమాట. ఓహో ఇది ఉందన్నమాట, ఇది జరుగుతుంది అనమాట, ఇక్కడి నుంచే మనకి పదార్థం అనేది పుడుతుంది అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. సో మనం ఇవాళ ఈ ధన జన యవ్వన బలం అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి, దాని మీద మనం మన అన్ని ఆశలు అన్ని పెట్టుకొని మనం ఈ
శక్తి అనేటువంటిది, మనకి అసలు ఈ శరీరం నిలపడానికి కావలసినటువంటి శక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నాం. దేంతో కలుషితం చేస్తున్నాం? వాటిని, మన ఆలోచనలు, మన జీవన విధానము, జీవన శైలి, మన ఆహారము, వ్యవహారము, వీటన్నిటితో మనము మన శక్తిని పూర్తిగా కంప్లీట్ గా దాన్ని కలుషితం చేసి అక్కడ బలహీనమయ్యి, ఇవాళ మనం చూస్తున్నటువంటి అనారోగ్యాలు ప్రపంచంలో చూస్తే వాటన్నిటికీ మూల కారణం ఈ ప్రాణశక్తి అనేటువంటిది మనం అనుభవించలేకపోవడమే, ఆ ప్రాణశక్తిని మనం నిలుపుకోకపోవడమే. ఎప్పుడైతే ఇలాంటి మనకి సూక్ష్మ ధ్యానం లాంటి ధ్యానాలు కానీ ఎనీ ధ్యానాలు మనం డీప్ గా వెళ్ళి ఎప్పుడైతే ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం అనుభవించగలుగుతామో, అప్పుడు ఈ పైన ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, మన అలవాట్లు, మన జీవన విధానాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్ గా మనం మళ్ళీ ఆ శక్తికి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాము. కానీ మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూసుకుంటే అసలు ఈ శుద్ధ చైతన్యము అనేటువంటిది పురుష అని అంటాము, ఆ పురుష పరమ పురుష అని అంటుంటాం కదా, ఆ శక్తి అది నిర్గుణం అన్నమాట, దానికి ఆకారం లేదు కానీ అక్కడ ఒక శక్తి ఉంది. అక్కడి నుంచి మెల్లిగా ప్రకృతి అనేటువంటిది మొదలైంది. ఆ ప్రకృతియే మనకి కనిపించేటువంటి సాకారం, కనిపించేటువంటి కనిపిస్తున్నటువంటి ప్రకృతి నేచర్ అనేది అంతటి కూడా మనము కానీ మన శరీరం కానీ ఇదంతా ప్రకృతిలో భాగం. సో ఇక్కడి నుంచి మొదలైనటువంటి శుద్ధ చైతన్యము ప్రకృతిగా మార్పు చెంది ఆ పదార్థంగా ఏర్పడి ఆ పదార్థం ఏం చేస్తుందంటే మన గుణాల ద్వారా మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, శరీరము ఇవన్నీ కూడా అక్కడి నుంచి తయారవుతున్నాయి. సో ఆ శక్తి అనేది ప్రతి మనిషిలో ఉంది, అలా అని మనకి లేకపోవడం అని లేదు. పుట్టిన ప్రతి వ్యక్తికి ఆ శుద్ధ చైతన్యం, ఇందాక మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, సూపర్ కాన్షియస్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే మన జీవన విధానం వల్ల దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆ శక్తి ఎన్ని మార్పులు చెందుతుందంటే మనలో మెకానికల్ గా ఈ శరీరం కదలడానికి ఉపయోగపడేటువంటి శక్తిగా ఒక శక్తి, లోపల మనకి జరిగేటువంటి మన అవయవాలన్నీ పనిచేయడానికి లోపల హార్ట్ కానీ లంగ్స్ కానీ బయాలజికల్ ఆర్గాన్స్ అన్ని పనిచేయడానికి అదొక రకమైనటువంటి శక్తి. తర్వాత ఆ బయాలజికల్ లో ప్రతి కణంలోకి వెళ్తే అక్కడ జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, ఆ కెమికల్ రియాక్షన్స్ అన్ని జరిగేటువంటిది ఒకదొక శక్తి. తర్వాత మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ఎలక్ట్రికల్ శక్తి, ఆ శక్తులు మనకి ప్రతిరోజు మన జీవిత విధానానికి ఉపయోగపడుతున్నాయి. అయితే అది ఆ శక్తులన్నీ కూడా మన అసలు లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ శక్తి అనేది వాడుకుని దాని నుంచి తయారైనటువంటి బాహ్యమైన శక్తులు అన్నమాట. ప్రతి మనిషి కూడా మళ్ళీ తన సహజ శక్తికి వెళ్ళగలగాలి. ఆ వెళ్ళగలిగినప్పుడే మన బాడీ అనేది, మన ఫిజికల్, ఈ మెకానికల్, బయాలజికల్, కెమికల్, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది రీఛార్జ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి శుద్ధ చైతన్యం అనేటువంటిది ఒక పొటెన్షియల్ ఎనర్జీ అంటాం ఫిజిక్స్ లో, అది అలా ఉంటుంది ఎప్పుడు, దానిలో శక్తి ఎప్పుడు తరగదు, అలా ఉంటుంది ఆ శక్తి. ఈ బాహ్యంగా మనం చూపించేటువంటి ఈ 5 రకాల శక్తులు ఏవైతే ఉన్నామో ఇవన్నీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. ఎందుకని మనం యాక్షన్ లో పెడుతున్నాం, కర్మల్లో పెడుతున్నాం ఆ శక్తిని. ఈ కర్మల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్ గా మనం ఏదైనా పని చేస్తే దానికి మురికి అనేది అంటుతుంది. ఇప్పుడు మనం ఒక షర్ట్ ఏదో వేసుకున్నాం, బయటికి వెళ్తాం, వేసుకుని వెళ్ళిన తర్వాత ఒక గంటకో లేకపోతే ఒక రోజుకో దానిలో మురికి చేరుకుంటుంది కదా. అలాగనే మనం చేసేటువంటి కర్మలు, ఆలోచనల మూలాన ఈ మనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది కలుషితం అవుతుంది. సో అది ఎప్పుడైతే మనం మళ్ళీ ప్రతిరోజు వచ్చి దాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ ఆ పొటెన్షియల్ ఎనర్జీ, ఆ శుద్ధ చైతన్యానికి, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి చేరుతామో అక్కడ మళ్ళీ రీఛార్జింగ్ అవుతుంది. ఇది నేను ప్రతిరోజు అనుభవిస్తుంటాను. ఇన్ఫాక్ట్ చాలా మంది అడుగుతుంటారు, సుమన్ నువ్వు ఉద్యోగం చేస్తుంటావు, నీకు సంసారం ఉంది, నువ్వు ఇవి సూక్ష్మ ధ్యానం చేస్తుంటావు, ప్లస్ ఎంతో మందికి పిస్టీ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్నాం, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, నీకు అసలు 24 గంటలు ఎలా సరిపోతుంది, నీకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతుంటారు చాలా మంది. సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే ఆన్సర్, ఫస్ట్ మనం ఆ శుద్ధ చైతన్యం అనేటువంటి ఆ ప్యూర్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వగలగాలి ప్రతిరోజు. ఎలాగైతే మనం ఒక సెల్ ఫోన్ ని తీసుకెళ్ళి వాడుకుంటాం, వాడుకున్న తర్వాత బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, ఆ డిశ్చార్జ్ అయినప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ తీసుకెళ్ళి రాత్రి దాన్ని మనం ప్లగ్ చేస్తున్నాం. కానీ మనం ఈ శరీరం అనేటువంటి ఈ బ్యాటరీని తీసుకెళ్ళి రీఛార్జింగ్ అనే ప్రాసెస్ చేయట్లేదు, దానికి మళ్ళీ శక్తిని ఇవ్వడం లేదు. ఇన్స్టెడ్ ఏం చేస్తున్నాము, పై పైన బాహ్యమైనటువంటి ఈ బలం మీద
డిపెండ్ అవుతున్నాం. ఆ ఈ మంచి ఫుడ్ తింటే ఇది వస్తుంది, ఆ బిర్యానీ తింటే వస్తుంది, ఈ జ్యూస్ తాగితే వస్తుంది, ఈ కొక్క కొల పెప్సీ తాగితే వస్తుంది, ఆ ఈ టాబ్లెట్లు వేసుకుంటే వస్తుంది, లేకపోతే ఈ ఆల్కహాల్ తీసుకుంటే మంచి కిక్ వస్తుంది అని కేవలం ఈ బయట ఉన్నటువంటి బాహ్య బలాల మీద డిపెండ్ అయ్యి మనం ఆ శక్తిని పూర్తిగా కలుషితం చేస్తున్నాం. సో ఈ శక్తిని మనం అసలు ఎట్లాగా బయటికి తీసుకురావాలి, దాన్ని బాగా చక్కగా సమృద్ధి చేసుకుని దాన్ని రోజు మళ్ళీ ఆ నూతనమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావడం ఎలాగా అనేది ఒక ప్రశ్న. అయితే ఈ శక్తిని బయటికి తీసుకురావడం ఎలా అనే దాని ముందర మీరు శక్తి గురించి చెప్పారు కదా, ఈ శక్తిలో కైనెటిక్ ఎనర్జీ అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అన్నారు. ఈ పొటెన్షియల్ ఎనర్జీ విశ్వ శుద్ధ చైతన్యం, అలాగే కైటెనిక్ అనేది మీ రోజు వాడేటటువంటి మన ఎనర్జీ, ఈ యొక్క కర్మల్లో ఉపయోగించే శక్తి. అయితే ఈ శక్తికి మనం అనుకుంటున్న బలానికి, బలం శక్తి భౌతికమైంది, బలం శక్తి, శక్తికి బలం యాడ్ అయితే ప్లస్, అలాగే ఈ రెండు వేరు వేరా? ఈ రెండు టిని ఎందుకు బలమే గ్రేట్ అనేది ఒక అంటే ఒక సూడో ఇది సైకాలజీ మనుషులకి అంటుకుంది, అలా బలం శక్తి డిఫరెన్స్ ఏంటి? బ్యూటిఫుల్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్ అసలు. సో శక్తి అంటే మనం ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా, బలం అంటే పవర్. సో బలం ప్రదర్శనీయమైనటువంటిది, శక్తి నిదర్శనీయమైనటువంటిది. శక్తి నిదర్శనం అయితే బలం ప్రదర్శనం. సో ఈ శక్తిని మనం ఉపయోగించాలంటే దాన్ని ఉపయోగించే ప్రక్రియని మనం బలం అంటుంటాం. శక్తిని ఉపయోగించేటువంటి ప్రక్రియని బలం అంటుంటాం. మనం ఇంత శక్తి వాడితే ఇంత ఫాస్ట్ గా చేయొచ్చు పనులు, దానికి ఇంత బలం కావాలి అని అంటాం. అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ శక్తిని తీసుకుని ఒక ఒక పని చేయడానికి అయ్యేటువంటి ఎనర్జీని మనం బలం అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ పవర్. ఈవెన్ సైన్స్ లో కూడా మీరు చూస్తే ఎనర్జీ ఈస్ ద సోర్స్, పవర్ ఈస్ ద అవుట్కమ్. హౌ ఫాస్ట్ యూ కెన్ డూ సంథింగ్, హౌ ఎఫిషియంట్ యూ కెన్ డూ సంథింగ్ అనేది బలం. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకి ఆ అవగాహన, ఎడ్యుకేషన్ లేక కేవలం మనం ఏం చేస్తున్నాము, ఈ బలం మీద డిపెండ్ అవుతున్నాం. ఈ బలం మీద డిపెండ్ అయ్యి సోర్స్ ను మర్చిపోతున్నాం. ఆ పవర్ మనకి ఎందుకని కూడా అది జరుగుతుందంటే, ఈ పవర్ అనేది ఒక విధంగా చెప్పాలంటే మాయ. మనకి ఆ పవర్ తో వచ్చేటువంటి రిజల్ట్ ని చూసి ఓ ఇదంతా పవర్ ద్వారే వస్తుంది అని అనుకుని ఇది మర్చిపోతున్నాం. మనం దీని గురించి ఈవెన్ లాస్ట్ ఎపిసోడ్ లో మైండ్ గురించి మాట్లాడినప్పుడు కేన ఉపనిషద్లో ఉన్నటువంటి ఒక చిన్న కథను చెప్పుకున్నాం. ఎట్లా అయితే ఈ అగ్ని, వాయు, ఇంద్రాదులు ఈ శక్తులు ఈ వాళ్ళ బలాన్ని ప్రయోగిస్తున్నారు, రైట్? బలాన్ని ప్రయోగించి అదే శక్తి అనుకుంటున్నారు. అప్పుడు ఈ శుద్ధ చైతన్యమైనటువంటి పరబ్రహ్మం వచ్చి వాళ్ళకి ఒక మంచి లెసన్, మోరల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం విన్నాం మా కథలో, చెప్పుకున్నాం కదా. సో అదన్నమాట డిఫరెన్స్. అంటే బల ప్రదర్శన అనేది జరుగుతుంది, దానికి ఆధారం శక్తి అవుతుంది. బల ప్రదర్శనకి ఆధారం శక్తి అవుతుంది కదా. అయితే ఈ శక్తి అనేది శుద్ధ చైతన్యం నుంచి వస్తుంది అన్నారు, అంటే యూనివర్స్ నుంచి కనెక్ట్ అవుతుంది అన్నారు. ఓకే, ఇంటర్నల్ గా కూడా మనలో కుండల్ని అనే ఒక శక్తి ఉంటుంది, అది ప్యూరిఫై అవటం వల్లనే మనిషిలో చేంజెస్ వస్తాయంటారు. ఈ యొక్క ప్యూర్ శుద్ధ చైతన్య శక్తికి కుండలిని శక్తికి ఉన్న అనుబంధం ఏంటి, డిఫరెన్స్ ఏంటి? సేమ్, ఆ రెండు ఒకటే. ఆ విశ్వ చైతన్యంలో ఉండేటువంటి శక్తి, లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి, రెండు ఒకటే. అది ప్రతి అణువణువు ప్రతి కణకణంలో మనకు ఉంది అది. కాకపోతే కుండలిని అనేది ఒక ఒక స్థితిలో, ఒక స్టేజ్, ఒక దీనిలో ఉన్నటువంటిది మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. కాకపోతే అది సేమ్ ఆ అది. అందుకనే ఆ కుండలిని అవేకన్ అయినప్పుడు, అది ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో మనకు ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది అనేటువంటి అందరూ మనం అంటుంటే వింటుంటాము. సో ఆ శక్తి ఏంటంటే మనలో ఉందన్నమాట, దాగి ఉంది ఆ శక్తి. దాన్నే న్యూక్లియర్ ఎనర్జీ అని విందాకన, దాన్నే సూక్ష్మ శక్తి అని కూడా మనం అనుకోవచ్చు. సో ఆ రెండు ఒకటే, ఆ రెండింటికి భేదం ఏం లేదు. ఇందాక మనం అనుకున్నట్టు ఆ పురుష స్థితిలో నుంచి మనకి ప్రకృతి వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు ఆ శక్తి అలా వస్తుంది. ఎలా అయితే మనం తల్లి గర్భంలో నుంచి శిశువుగా బయటకు వస్తున్నప్పుడు తల్లిలో ఉన్నటువంటి అవన్నీ తీసుకుని ఆ క్వాలిటీస్ అన్ని తీసుకుని మనం ఎలా వస్తున్నామో అదే విధంగా మనకి సూపర్ మదర్ ఎవరు, పరమ పురుష ప్రకృతి. అక్కడ ఆ కనెక్షన్ ఉంటూనే మనం ఇలా వచ్చాము. ఆ కనెక్షన్ ఉంది ఇంకా మనకి.
కాకపోతే మన అజ్ఞానం చేత, మన అంధకారం చేత, మన అవిద్య చేత ఆ కనెక్షన్ ని మనం మర్చిపోతున్నాం. ఆ కనెక్షన్ ఎప్పుడైతే మళ్ళీ క్రియేట్ అయిందో, ఆ కుండలిని అనండి, సూక్ష్మ శక్తి అనండి, వాట్ ఎవర్ నేమ్ వి వాంట్ గివ్, వీ కెన్ గివ్, ఆ కనెక్షన్ మళ్ళీ ఏర్పడింది అనుకోండి, ఫినిష్. మళ్ళీ మీకు కంటిన్యూస్ సోర్స్ వస్తూనే ఉంటుంది. ఆ సోర్స్ కి ఎప్పుడు ఆపదు మీకు. కానీ ఆ సోర్స్ ఆపుతుంది ఏంటి అంటే మన జీవన విధానాలు, మన ఆలోచనలు, మనటువంటి మనకున్నటువంటి వ్యసనాలు, ఇవన్నీ ఆ లింక్ ని బ్రేక్ చేస్తాయి. అయితే ఈ శక్తిని మీరు అన్నారు కదా, నెక్స్ట్ స్టెప్ అందుకోవడం ఎలా అనేది. నెక్స్ట్ అందుకోవడం ఎలా, దానికి అసలు చాలా ప్రాక్టికల్ అండి. అది మనం ఎక్కడో వెళ్ళి ఏ అడవుల్లోనో గుహల్లోనో ఉంటే వచ్చేది కాదు, అది ఇక్కడ ఉండే చేసుకోవచ్చు దానికి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా ఒక్కటే ఒక శ్లోకంలో భగవద్గీతలో చెప్పారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న బోధస్య యోగో భవతి దుఃఖః. ఈ నాలుగు లైన్లు ఉన్నటువంటి శ్లోకంలో మొత్తం అసలు మనకి లైఫ్ ఎలా లీడ్ చేయాలని చెప్పారండి. అంటే మనం తినేటువంటి ఆహారాన్ని రెగ్యులేట్ చేయాలి, మన ఆలోచనలు, మన కర్మలను రెగ్యులేట్ చేయాలి, కరెక్ట్ గా ఒక పరిమితమైనటువంటి విధానంలో దాన్ని చేయాలి. అలానే మనకి నిద్ర కూడా ఎంత కావాలో అంతనే ఉండాలి. అది ఉన్నప్పుడే మన జీవితం ఒక యోగం అవుతుంది. ఆ యోగం అంటే ఏంటి, కలయిక, యూనియన్. దేంతో అవుతుంది యోగం అంటే, ఈ లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ శక్తి మళ్ళీ ఆ శుద్ధ చైతన్యం ఒకటైతే అక్కడ అయినప్పుడు మనకి పూర్తిగా దుఃఖాలన్నింటికి నివారణ. ఈ ఒక్క శ్లోకం చాలండి మీకు క్లారిటీ ఇవ్వడానికి. అన్ని ఎన్కంపాస్ చేశారు ఆయన అందులో. అంటే మనకున్నటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడిటికి కావలసినటువంటివి ఎలాగ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఇందులో చెప్పారు ఆయన. సో మనకి స్థూల శరీరానికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి, మనం తినే ఆహారం నుంచి వస్తుంది. సో అది కరెక్ట్ గా పరిమితిగా తీసుకోవాలి. నెక్స్ట్ సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచనలు, ఆలోచనల నుంచి పుట్టేటువంటి కర్మలు, దాని నుంచి సూక్ష్మ శరీరం రెగ్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం నిద్ర, ఎంత నిద్ర ఉంటే కరెక్ట్ గా మళ్ళీ ఆ కారణ శరీరానికి కనెక్ట్ అవుతే అక్కడ కంప్లీట్ రీఛార్జ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ మూడు కరెక్ట్ బ్యాలెన్స్ లోకి వస్తాయో అప్పుడు మనం మళ్ళీ ఆ రీఛార్జింగ్ ఆఫ్ ద సోర్స్ నుంచి రీఛార్జింగ్ అనేది శక్తి స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ మూడు శరీరాలు ఒకదానికొకటి అనుసంధానం, సమన్వయ స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సోర్స్ కనెక్ట్ అవుతామని చెప్తున్నారు. ఈ సోర్స్కి కనెక్ట్ అవ్వటం భౌతికంగా ఆహారం, మానసికంగా హ్యాపీగా సాధన, ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన, ఆ కారణ శరీరానికి వెళ్ళినప్పుడు ఒక నిద్ర, యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా యోగ నిద్ర కారణ శరీరాన్ని శుద్ధి చేస్తే కాజ్ అనేది ఏదైతే ఉందో దాని నుంచి ఆలోచన, ఆలోచన నుంచి వాస్తవంలోకి భౌతికంగా వస్తుంది. అయితే ఇక్కడ ఇవన్నీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ కారణం ఏదైతే పుట్టిందో మూల కారణం, ఆ మూల కారణంకి వెనక ఒక స్పార్క్ ఉండేది శక్తి. ఆ స్పార్క్ ఉన్నప్పుడు, మూల కారణం ఉన్నప్పుడు మనిషి ఒక కర్మ వలయంలో చిక్కుంటాడు. దీని నుంచి కూడా ఎలా బయటపడాలి, ఎలా విముక్తి చెందాలి, అంటే మోక్షము ముక్తి అనే దానికంటే, ఇప్పుడు వీడికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, వీడికి ఏదో కుటుంబంలో వైఫ్తో చికాకు ఉంటుంది, ఇంకా ఏయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఈరోజు నా దగ్గరకు ఒక ఆస్ట్రాలజీ క్లయింట్ వచ్చాడు, 62 ఏళ్ళు, ఆయనకి ఏంటంటే వైఫ్తో ప్రాబ్లం అని చెబుతున్నాడు. సో 62 ఇయర్స్ అనమాట, సో 62 ఏళ్ళలో వైఫ్తో ప్రాబ్లం అని ఉన్నాడు. ఇలా ఎక్కడో మోక్షాన్ని ముత్తిని చనిపోయిన తర్వాత పొందేదానికంటే ఉన్న దాంట్లో ఈ యొక్క విముక్తి ఎలా పొందాలి, ఆ విముక్తి పొందాలంటే ఏం చేయాలి. అయితే దీంట్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక్కొక్క ఆహారము ఫిజికల్ బాడీకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే వచ్చేసి ఆలోచనలు ప్యూరిఫై, సాధన ప్యూరిఫై చేస్తే ఇది సూక్ష్మ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే సోర్స్ కనెక్ట్ అయితే కారణ శరీరంలో ఎలా మారుతుంది, ఈ విషయాల గురించి చెప్పండి.
బ్యూటిఫుల్. సో మీరు అన్నది చాలా మంచి ప్రశ్న అది. ఇన్ఫాక్ట్ మేము ఇక్కడ చాలా మంది వచ్చేది కూడా సునీత మందిరికి అదే సేమ్ సిచ్యువేషన్ లో వస్తుంటారు. 27 నుంచి మొదలుపెట్టి 77 వరకు కూడా మాకు ఇంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా భార్య కెనడాలో కూడా వైఫ్ లు ప్రాబ్లం చేస్తారా? మనిషి మనిషి కదండి, అంటే ఎక్కడైనా వైఫ్ వైఫ్ అని అంటారా? అంటే వైఫ్ అయినా అవ్వండి హస్బెండ్ అవ్వని పాపం ఇద్దరిని తప్పులు ఇద్దరి వైపు ఉండొచ్చు. ఒకరిని అంటే కోపం వస్తుంది హస్బెండ్స్ కూడా. కరెక్ట్, ప్రాబ్లమ్స్ ఇన్సైడ్ అన్నమాట. ఎవరన్నా రానివ్వండి. సునీతం ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కెనేడియన్ అవ్వనివ్వండి, అమెరికన్ అవ్వనివ్వండి, ఇండియన్ అవ్వనివ్వండి, ఆఫ్రికన్ అవ్వనివ్వండి, ఇట్స్ డజంట్ మ్యాటర్. అందరికి ఉండేటువంటి సమస్యలే, ఎవరు ఎక్సెప్షన్ కానే కాదు ఇందులో అసలు. కాకపోతే దాన్ని ఎట్లాగా సాల్వ్ చేసుకోవాలంటే మీరు ఇందాక చెప్పారు ఆ ముక్తి అనేది, మనం తర్వాత వస్తాం దాని ఇంకా డీటెయిల్డ్ గా. ముక్తి అంటే అది ఎక్కడో బయట ఎక్కడికో వెళ్ళి సంపాదించుకునేది కాదు. ఆ ముక్తి అంటే ఇక్కడే మన ఆలోచనల నుంచి ముక్తి, విముక్తి పొందడమే నిజమైన ముక్తి. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో, అంటే ఈ మనస్సుని మనల్ని బంధిస్తుంది, మనకి ముక్తిని కూడా వస్తుంది. ఆ మనస్సుని ఎప్పుడైతే నియంత్రించగలుగుతామో ఆ నియంత్రణ ద్వారా మనం ముక్తి పొందగలుగుతాం. దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. అయితే దానికి ఫస్ట్ స్టెప్, సునీతమ్మ ఎవరి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినా కూడా ఆవిడ అడిగే ప్రశ్న, నన్ను కూడా అడిగిన ప్రశ్న అదే ఫస్ట్ నేను ఆవిడ కలిసినప్పుడు, విచ్ ఇస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ, నాకు అది ఒక ఆల్మోస్ట్ ఒక చెంప దెబ్బ కొట్టినట్టు అనిపించింది అనమాట. ఆవిడ అడిగిన ఆ ప్రశ్న, అసలు నిన్ను నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావా, ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని సింపుల్ ప్రశ్న అడిగారండి. ఆ ప్రశ్న నన్ను ఎవరో అడగలేదు నా జీవితంలో ఇదివరకు. అది నాకు ఒక్కసారి అవేకనింగ్ లాగా అనిపించింది అనమాట, జ్ఞానోదయమైనటువంటి ప్రశ్న అనమాట. అక్కడ నాకేమన్నారంటే, సుమన్ ఫస్ట్ నువ్వు నీ శరీరాన్ని బాగా చూసుకుంటున్నావా లేదు, ఏది పడితే తింటున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నావు, ఎలా పడితే అలా తింటున్నావు, అది లేదు, ఆలోచనలు ప్యూరిఫై చేసుకుంటున్నావా లేదు. సో ఇవి రెండు లేనప్పుడు అసలు ప్రాబ్లం తర్వాత పక్కన పెట్టు కాసేపు. ఎవరు వచ్చినా కూడా ఎంతో కాంప్లికేటెడ్ ప్రాబ్లం తీసుకొస్తారు. ఆవిడ ఒకటే అంటారు, పక్కన పెట్టండి కొంచెంసేపు ఆ ప్రాబ్లం అక్కడ ఉంచి, ఫస్ట్ నువ్వు నీ మీదకి తీసుకున్న అటెన్షన్, నువ్వు అసలు నిన్ను టేక్ కేర్ చేసుకుంటున్నావు, నీకు ఇంత పవిత్రమైనటువంటి శరీరము, పవిత్రమైనటువంటి జన్మ, ఒక మనస్సు, ఈ ఆత్మ, ఆత్మ వదిలేయండి ప్రస్తుతానికి, అది కూడా పక్కన పెట్టమంటారు. ఫస్ట్ ఆధ్యాత్మికను కూడా పక్కన పెట్టండి అంటారు వచ్చినప్పుడు. ఫస్ట్ అసలు నీకు నువ్వు చేయవలసినటువంటి ధర్మాలు కరెక్ట్ గా చేస్తున్నావా? ఉదాహరణకి ఆహారమే తీసుకుందాం. ఆహారానికి మనకి మూడు చక్కని నియమాలు ఇచ్చారు, ఓకే, హితం, హితం, రితం, రైట్? అంటే మనము తీసుకునేది హితంగా ఉందా ఆహారము? నెక్స్ట్ రితం అంటే టైంకి తీసుకుంటున్నామా, మితం కరెక్ట్ గా తీసుకోవాల్సిన తీసుకుంటున్నామా లేదా? ఇవాళ మీరు చూడండి ఆ మూడు పూర్తిగా పోయినాయి. ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం మనం మోస్ట్ ఆఫ్, అందరూ కాకపోవచ్చు చాలా వరకు. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగాల మనకు ఉండేటువంటి స్ట్రెస్ అలానే ఉంది. పొద్దున్న వెళ్తున్నాం, రాత్రి వస్తున్నాం, ఎప్పుడో 9:00 or 10:00 డిన్నర్ చేస్తున్నాం. అసలు 9:00 or 10:00 డిన్నర్ చేయడం అనేది మంచి అలవాటు కానీ కాదు. అది హెవీ డిన్నర్, దాని తర్వాత మళ్ళీ ఏం వాకింగ్ ఉండదు, ఏమి ఉండదు, వెళ్ళి డైరెక్ట్ గా పడుకుంటున్నాం. మళ్ళీ పొద్దున్న లెగుస్తున్నాం, కాఫీ అంటాం, ఇంకేదో అంటాం, అసలు శరీరానికి వాటర్ ఇస్తున్నాం మనం. పొద్దున్న లెగ్గాలి 2-3 glasses వాటర్ ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలి? రాత్రి మనం 7 or 8 hours పడుకున్నప్పుడు పూర్తిగా శరీరం డిహైడ్రేట్ అయిపోతుంది, నీరంతా కూడా అది ఇడైపోయి ఆల్మోస్ట్ ఒక ఎండిపోయినటువంటి మొక్కలాగా అయిపోతుంది శరీరం. కానీ మనం పొద్దున్న ఆ పని చేయట్లేదు. పొద్దున్న అలారం కొట్టినప్పుడు లేచే పరిస్థితి లేదు, అమ్మా ఇంకా ఇంకో 10 నిమిషాలు పడుకుందాం, ఇంకో 10 నిమిషాలు పడుకుందాం అని లెథార్జీతో మనం బతుకుతున్నాం. శరీరానికి ఇవ్వాల్సినటువంటి నీరు లేదు. పొద్దున్న లేచి ఒక కాఫీ బయట కొనుక్కోవడము, ఇంకెక్కడ తాగడము, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా లేదు. పొద్దున్న చక్కగా మంచి శక్తివంతమైనటువంటి ఆహారం ఇవ్వాలి. మంచి ఆహారం, ఏదో డీప్ ఫ్రై చేసినటువంటి ఫుడ్ కాదు, మంచి ఆహారం, మొలకలు, ధాన్యాల నుంచి వచ్చినటువంటి మంచి టిఫిన్లు, స్టీమ్ చేసినటువంటి ఫుడ్ అలాంటివి తీసుకోవాలి, రైట్? అండ్ హితం తీసుకోవాలి, హితమైనటువంటి ఆహారం, ఇలాంటి ఆహారం. తర్వాత టైంకి తీసుకోవాలి, కానీ మితంగా తీసుకోవాలి. అది కూడా మనం వెళ్తుంటాం, ఏదో తినేస్తుంటాం, ఎంత తింటున్నా కూడా మనకు అవగాహన ఉండదు. నాకు ఉండేది కాదు, ఇన్ఫాక్ట్ 14 years back నేను ఎవరినో బ్లేమ్ చేయట్లేదు, నా జీవితం కూడా అలానే ఉండేది ఇదివరకు. ఎందుకంటే ర్యాట్ రేస్ అనమాట, రన్నింగ్ రేస్, రోజులు పొద్దున్న లేస్తే పరిగెత్తడం, రాత్రి వరకు పరిగెత్తడం, ఇదే సరిపోయింది. సో ఇది ఫస్ట్ చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ చేయాల్సినటువంటి పని. ఆ తర్వాత నెక్స్ట్ మనసుకు వద్దాం.
ఈ మనస్సుని మనం శరీరాన్ని ఎలా అయితే ప్రక్షాళన చేసుకుంటున్నామో, స్నానం చేస్తున్నామో, ఆ మనసుని ప్రక్షాళన చేసుకుంటున్నామా? లేదు. రోజు జరిగేటువంటి గొడవలు, మనం క్రియేట్ చేసుకునేటువంటి అపార్థాలు, మనం క్రియేట్ చేసుకునేటువంటి అపోహలు, వీటన్నిటిలో మనం మునిగిపోయి మునిగిపోయి అసలు ఇంకా రోజు రోజుకి ఆ మనస్సు అనేది కంప్లీట్ గా ఒక ఒక మాన్స్టర్ కింద తయారయ్యి, మైండ్ ఇస్ బికమింగ్ ఏ మాన్స్టర్ ఈవెన్చువల్లీ. సో అది జరుగుతుంది. తర్వాత వచ్చి స్లీప్, నిద్ర గురించి మాట్లాడదాం. ఓకే, ఇన్ఫాక్ట్ నిద్ర కంటే ముందు ఆ మనస్సులో ఉండేటువంటి ఆ ఇంపల్సెస్ ఏవైతే కలుషితం చేసామో దాని నుంచి మనం కర్మలు చేస్తున్నాం. సో మనం తీసుకునే యాక్షన్స్ కూడా ఒక విచక్షణ లేనటువంటి యాక్షన్స్, చేసేటువంటి కర్మలు కూడా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు. సో నియంత్రణ అనేటువంటిది ఏదైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడో, యుక్త ఆహారము లేదు, యుక్త చేష్టశ్చ లేదు, యుక్త స్వప్న ఇది కూడా లేదు. ఎందుకంటే మనం పడుకునేటువంటి నిద్ర వస్తే ప్రస్తుతం రాత్రి పడుకునే ముందు వరకు సెల్ ఫోన్, ఎవరు మెసేజ్లు చేశారు, ఏం మెసేజ్లు చేశారు, మాట్లాడుకోవడం, ఫోన్ల మీద ఉండడం, కంప్యూటర్ల మీద ఉండడం, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇక్కడికి వెళ్తున్నాయి, ఈ చిత్తంలోకి వెళ్తున్నాయి, సబ్ కాన్షియస్ లో చేరుతున్నాయి. చేరి ఏం చేస్తున్నాయి, మనకు రాత్రి పడుకున్నప్పుడు అంత కలలు, కలలు గందరగోళమైనటువంటి కలలు, రైట్? ఇదివరకు నేను ధ్యానం మొదలు పెట్టకుండా నాకు ఏవో కళ్ళు వస్తుండేవి, భయమైన కళ్ళు, ఆ కళలు, ఈ కళలు. పొద్దున్న లేచేటప్పటికి ఏమవుతాయి, ఆ కళలతో మనకి ఎనర్జీ అంతా, శక్తి అంతా నిర్వీర్యంగా ఉంటుంది. అసలు ఏమీ లేదు, నాకు ఓపిక లేదు అనేటువంటి భయము, ఆందోళనతో లేవిస్తున్నాం. సో మనకు కావాల్సింది క్వాలిటీ స్లీప్. ఈ మధ్య చాలా మంది, ఓ మీరు 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి, 8 అవర్స్ స్లీప్ ఇస్ వెరీ గుడ్ అంటారు. ఐ థింక్ అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మనకి 8 అవర్స్ స్లీప్ అవసరం లేదు. నేను 5 గంటలే పడుకుంటాను. 5 గంటల కంటే ఎక్కువ నేను పడుకోలేను. యాక్చువల్గా లేచిపోతాను, చక్కగా ఎనర్జీతో లేస్తాను. ఎందుకని, ఆ మైండ్ అనేది, మనస్సు అనేది క్లీన్ అయిపోయింది. రాత్రి పడుకునే ముందు ఒక ధ్యానం చేశానంటే పూర్తిగా ఆ క్లీన్ అయిపోయి మళ్ళీ ఆ సోర్స్ కి కనెక్ట్ అవుతుంది. ఆ సోర్స్ లో రీఛార్జ్ అయిపోయేప్పటికి పొద్దున్న శరీరం చక్కని శక్తితో లేస్తుంది. సో అది చాలా అవసరం. అండ్ ఆ ధ్యానంలో కూడా అఫ్ కోర్స్ చాలా సైంటిఫిక్ రీసెర్చ్ లో తెలుసుకుంటున్నారు, ఎండార్ఫిన్స్ అనేవి, డోపమీన్ అని, సెరటోనిన్ అనేవి, ఇవన్నీ డిఫరెంట్ కెమికల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. దాని ద్వారా మన మైండ్ కామ్ అవ్వడము, ఆ లోపల ఒక రకమైనటువంటి ఆనందం స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ సైంటిఫిక్ రీసెర్చ్ ఎలానో ఉంది ధ్యానం మీద. తర్వాత ఎక్సర్సైజ్, మనం ఎంత ఎక్సర్సైజ్ ఇస్తున్నాం బాడీకి. ఇవాళ మన జీవితాలన్నీ కుర్చీలకే అంకితం అయిపోయినాయి పూర్తిగా. అసలు లెగిసి మనం బయటికి వెళ్ళి వ్యాయామం లేదు, యోగా టైం లేదు మనుషులకి. రైట్? ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ అన్న కనీసం ఇస్తే ఏమవుతుంది, అగైన్ మన ఈ మెకానికల్ ఎనర్జీ, ఈ బయాలజికల్ ఎనర్జీ అనేది నియంత్రించబడుతుంది. సో ఈ 4 వాక్యాల్లో, శ్లోకాల్లో, ఈ శ్లోకంలో కృష్ణుడు మనకి ఎట్లాగ జీవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికని మనకి ఇచ్చాడు. అది గనక ఫాలో అవుతే ఫస్ట్ సెల్ఫ్ కేర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనం ఆ చేయగా 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 ఏమవుతుంది, ఆ డిసిప్లిన్ తో, ఆ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక సమయ నిర్ణీత సమయానికి మనం చేయగలగాలి అవన్నీ. చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు పడితే అప్పుడు లేవుస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటున్నాం. రాత్రి మధ్య ప్రతి ఒక్కళ్ళు 11-12 కామన్ అయిపోయింది. కానీ దానివల్ల లాభం లేదు. మన శరీరానికి మళ్ళీ ఆ సోర్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ రావడం లేదు. ఆ సోర్స్ కనెక్ట్ అయినప్పుడు శక్తి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం సింపుల్ విధానం అనమాట. అసలు శక్తిని మనం ఎలాగ మళ్ళీ క్యాచ్ చేయొచ్చు అంటే, త్రూ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం ముందు, మనల్ని మనం, మనలో ఉన్నటువంటి ఆ ఆ ప్రేమని, ఆనందాన్ని అనుభవించడం, వీటి ద్వారా న్యాచురల్ గా మనం ఆ శక్తికి, సోర్స్ కి కనెక్ట్ అవుతాం. ఇది శక్తిని అనుభవించే విధానం. అయితే ఇప్పుడు మీరు శక్తిని అనుభవించే విధానం గురించి చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ శక్తి మనకి వచ్చే సోర్స్ లో ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, 9 ఇంటికంటే ముందర పండుకుంటే, 9 ఇంటికంటే బిఫోర్ ఉంటే స్లీప్ కానీ వెళ్తే మీకు మంచి ఆనందం, బ్లిస్ఫుల్ కెమికల్స్ బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. లేకపోతే మీరు నైట్ 12-1 పండుకుంటే బ్లిస్ఫుల్ కెమికల్స్ రిలీజ్ కావు. దానివల్ల ఎంతో ఈ యొక్క ఒత్తిడి, ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? వెరీ కరెక్ట్ అండి. ఎందుకంటే శరీరానికి ఇందాక మనం అనుకున్నట్టు ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సృష్టిని చూస్తున్నాం, బయట చూడండి. సృష్టిలో ఒక సీజన్, ఒక రీజన్ ఉంది ప్రతిదానికి. ఈవెన్ మనం జంతువులను చూస్తే కూడా చాలా, అసలు చాలా జంతువులు అని మనం అనుకునే వాటిని చాలా ఇదిగా చూస్తుంటాం కదా. నాకైతే బీయింగ్ ఎ వెటరీ డాక్టర్, జంతువులంటే అసలు ఎంత గౌరవం అంటే నాకు.
అవి చాలా కరెక్ట్గా జీవిస్తాయండి. ఎంత కావాలో అంత తింటాయి, ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుంటాయి. వీటన్నిటికీ న్యాచురల్ గా తెలుసు. ఎందుకనంటే అవి ప్రకృతితో సింక్రనైజ్ అయిపోయినాయి, అనుసంధానం ఉంది వాటి. మనకి లేదు, మనకి లేక ఏం చేస్తున్నాం అంటే ఆ రిధమ్ని పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి రావాల్సిన టైంకి వర్షాలు వస్తాయి, రావాల్సిన టైంకి ఎండాకాలం వస్తుంది. వాటిలో ఏమైనా మార్పు ఉందా చెప్పండి ఈ సీజన్స్ లో? లేదు. ఎందుకని, ఈ ప్రకృతికి కూడా ఒక ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉంది. ఒకవేళ ప్రకృతి అది తప్పింది అనుకోండి, చూడండి మనకి ఎంత కష్టం అవుతుంది. ఒకవేళ పడవలసిన వర్షాలు టైంకి పడకపోతే మనకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎండ ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ఎండ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలుసు, అనుభవిస్తున్నాం మనం ఆల్రెడీ. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇష్యూ మనకి. ఇవాళ మనకి ఉన్నటువంటి నదులన్నింటినీ కలుషితం చేస్తాం, మనకి దానివల్ల ఎఫెక్ట్స్ ఆల్రెడీ తెలుస్తున్నాయి. మనకి మంచి నీరే కరువు అయిపోయింది ఇవాళ. సో అట్లా మనం ప్రకృతిని తీసుకుంటే ప్రకృతిలో జరిగేటువంటి ఒక కరెక్ట్ హార్మని, ఒక మంచి రిధమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని చక్కగా ప్రకృతిలో ఉంది ఆల్రెడీ, దాన్ని మనలో ఉన్నటువంటి రిధమ్నే పాడు చేయడమే కాకుండా ఇవాళ మనం ప్రకృతిలో ఉండే రిధమ్ని కూడా పాడు చేసేటువంటి స్థితికి వచ్చేసి మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాము. బయట ప్రకృతిని, మనం ఉన్నటువంటి లోన ప్రకృతిని కూడా పాడు చేస్తున్నాం. సో ఆ రిధమ్, ఆ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డిసిప్లిన్ అనేది, ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి. అసలు మీకు నేను కంటపదంగా చెప్పగలను, ఇవాళ మనం చూస్తున్నటువంటి అనారోగ్యాలన్నిటికీ కారణం మన జీవన విధానమే, దారిలో క్వశ్చనే లేదు అసలు. ఇన్ఫాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దానికి ఒక పేరు కూడా ఇచ్చింది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, NCDs. ఇవాళ మనకి ఇదివరకు, అఫ్ కోర్స్ ఇప్పుడు కరోనా అంటే వచ్చింది అనుకోండి, బట్ జనరల్ గా మనకి ఒక ఈ విష జ్వరాలు కానీ క్రిముల నుంచి కానీ వచ్చేటువంటి అనారోగ్యాలు పూర్తిగా తగ్గిపోయినాయి ఇవాళ. ఈ కరోనా కూడా అఫ్ కోర్స్ మళ్ళీ దానికి కూడా మనం చేసుకున్నటువంటి అపరాధాలు, మనం చేసినటువంటి దోషాలు కూడా ఒక రీజన్ అనేటువంటిది అందరికి తెలుస్తుంది. మనం ఈ ప్రకృతిలో చేస్తున్నటువంటి తప్పులు మూలంగా అది కూడా వచ్చిందని. సో అలాగా మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నిటికీ కారణం డయాబెటీస్ అవ్వండి, హైపర్ టెన్షన్ అవ్వండి, ఆర్థరైటిస్ అవ్వండి, క్రోన్స్, కొలైటిస్, ఎంగ్జైటీ, డిప్రెషన్, మీరు వెళ్ళి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో వెళ్ళి స్టాటిస్టిక్స్ చూస్తే ఇవాళ మనకి అసలు అనారోగ్యానికి మనం చాలా త్వరగా పీపుల్ చనిపోవడానికి కూడా మనుషులు చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకనంటే కేవలం ఈ NCDs వల్ల. అండ్ క్యాన్సర్, దీని నుంచి క్యాన్సర్ ఇవాళ అసలు కామన్ అయిపోయింది, ఎక్కడ చూస్తే అక్కడ క్యాన్సర్. క్యాన్సర్కి కూడా కారణం ఏంటండి? సేమ్ ఇంతే, ఆహారము, వ్యవహారము, మన నిద్ర, మన ఇమోషన్స్, మనం చేసే కర్మలు. ఇవి ఎప్పుడైతే సమయంలో మనం పాటించలేకపోతున్నామో ఆటోమేటిక్ గా మీకు అది ఇన్స్టెంట్ గా మీకు కొడుతుంది. అది 1 డేలోనా, 1 మంత్లోనా, 1 ఇయర్లోనా చేసే. కానీ ఇవాళ ఎలా ఉన్నామంటే మనము ఆ రూట్ మర్చిపోతాం. అయ్యో నాకు ఇది వచ్చేసింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చేసింది, ఎందుకు వచ్చేసిందో, ఏమైపోయిందో డాక్టర్ దగ్గరికి పడగడతాం. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి, మనం తీసుకెళ్తున్న వాటికి వాళ్ళు ఏదో ఫార్మసీ వాళ్ళు, ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఒక మందు కనిపెట్టి ఆ సింప్టమ్ ముందు కాస్త తగ్గించి, కానీ సోర్స్కి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరూ ఇక్కడ సున్నితం తెలిపించిన వాళ్ళందరూ ఎందుకని, ఎక్కడ ఏ మెడిసిన్ వాడినా తగ్గినటువంటివన్నీ కూడా, అసలు మందులు లేనటువంటివి కూడా ఇక్కడ నయమైపోతున్నాయి అంటే ఎందుకని అవుతున్నాయి అంటే సింపుల్ రీజన్, తీసుకెళ్లి మళ్ళీ ఆవిడ మనల్ని ఆ సోర్స్ కనెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీకు లోపల అన్ని కణాలన్నీ మళ్ళీ న్యాచురల్ గా మొలకలు ఎత్తినట్టుగా, ఎలా అయితే మనం కొన్ని విత్తనాలు ఏదైనా మొలకలు వస్తాయో అలాగా స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్ గా మన జీవన విధానముకి, మనం గోత్రు అయ్యే స్ట్రెస్ అండ్ ఒత్తిడిలకి, మనం అనుభవిస్తున్నటువంటి బలహీనతకి, శారీరక బలహీనతకి, మానసిక బలహీనతకి వీటన్నిటి కనెక్షన్ ఉంది. అయితే వీటన్నిటి నుంచి విముక్తి ఎలా పొందాలి? విముక్తి, ఇప్పుడు ముక్తికి వచ్చాం, వెరీ గుడ్. అయితే విముక్తి పొందడానికి ఇప్పుడు మనం చెప్పిన అసలు ఫస్ట్ ఫాలో అవుతే ఒక స్టేజ్కి వస్తామండి, ఒక స్టేజ్కి వస్తాం. మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఆహార వ్యవహారాలు, కర్మలు, మనస్సు ఒక ఒక స్థితి, ఇక్కడెక్కడో అడుగాడిపోయినటువంటి స్థితి నుంచి ఈ స్టేజ్కి వస్తాం. అయితే పూర్తిగా అసలు ముక్తి అనేది మనం అనుభవించాలంటే విముక్తి, ఈ వ్యసనాల నుంచి వీటి నుంచి ఫస్ట్ విముక్తి పొందుతాం. అసలు పూర్తిగా అసలు జీవన్ముక్తుడు అని అంటారు. జీవన్ముక్తి అంటే అసలు ఈ పూర్తిగా జీవితానికి నాకు ముక్తి కావాలి అని అనుకుంటారు మనుషులు. అయితే దాన్ని కూడా చాలా మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది.
మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను. జీవన్ ముక్తి అంటే ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు, ఈ ప్రపంచం వదిలేసేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదో ఇంకో ప్రపంచం ఉంది అక్కడికి వెళ్ళిపోతే నాకు స్వర్గము నరకము అనేవి ఉంటాయి అనేటువంటి అపోహ కూడా చాలా మంది. నిజంగా చెప్పాలంటే మనం విముక్తి పొందవలసినటువంటిది ఈ అలవాట్లు, ఈ వ్యసనాలు వీటి నుంచే. అయితే ఈ శక్తిని పొందిన తర్వాత కూడా ఒక ప్రాబ్లం వస్తుంది మనిషికి. బాగా శక్తి వచ్చిన తర్వాత మనం అగైన్ అకేనోపనిషద్లో చూసినట్టుగా ఆ శక్తి వచ్చేటప్పటికి ఒక చిన్న అహంకారం అనేది కూడా బయలుదేరుతుంది మనిషికి. ఎందుకనంటే ఆ శక్తిని అనుభవించి ఓ నా వల్లనే వచ్చింది, నేనే చేశాను ఈ శక్తి అంతా అనేటువంటి ఒక చిన్న అహంకారం స్టార్ట్ అవుతుంది. ఆ అహంకారం మళ్ళీ మనిషి పతనానికి కారణమవుతుంది. ఆ అహంకారాన్ని మనం తీసేసి నిజమైన ముక్తి విముక్తి పొందాలి అంటే అక్కడ మధ్యలో ఒక భక్తి అనేది కావాలి. ఆ భక్తి అనేది ఏంటో కూడా మనం కొంచెం తెలుసుకుందాం. మనకి జనరల్ గా భక్తి అంటే ఏమనుకుంటామంటే ఒక గుడికి వెళ్ళడమో, ఒక చర్చికి వెళ్ళడమో, మసీదుకు వెళ్ళడమో, గురుద్వారాకు వెళ్ళడమో, వాట్ ఎవర్ మీరు ఏది మీ ఇదైతే అది ఫాలో అవుతే దాన్ని బట్టి మీరు వెళ్తుంటారు. అక్కడ ఏదో ఒక దేవుడు అనేటువంటిది ఉన్నాడు ఉంది అనుకుని మనం ఒక శరణాగత స్థితిని మనం పొందడానికి ప్రయత్నిస్తుంటాము. ఆ భక్తి బాహ్య భక్తి. అయితే మళ్ళీ నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం మీకు చెప్తాను ఈ భక్తి విషయంలో. ఐ థింక్ చాలా పీపుల్ కి అందరికీ కూడా ఇది అర్థమవుతుంది, రిలేట్ చేసుకోగలుగుతారు. సో నా చిన్నతనం నుంచి ఓకే దేవుడు గుడి ఇవన్నీ ఇంట్రెస్ట్ బాగా వెళ్ళేవాడిని, బాగుండేది మామూలు. ఒక 10th క్లాస్ అది వచ్చేటప్పటికి ఏంటంటే ఆబ్వియస్లీ మనకి కోరికలు అనేవి మొదలవుతాయి. ఓహో ఇప్పుడు నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, మంచి స్కూల్లోకి వెళ్ళాలి, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ వస్తుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ఎవరో చెప్తుంటారే నువ్వు ఇచ్చేస్తే నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు ఈ పారాయణం చేస్తే మంచి మార్కులు వస్తాయి, నువ్వు రోజు వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఇక్కడ ఇవి వస్తాయి, ఆరు నువ్వు మొక్కుకో లేకపోతే నేను ఇది చేస్తే నీకు దేవుడా నీకు వచ్చి 108 కొబ్బరికాయలు కొడతాను అనేసి ఒక మొక్కు మొక్కు అంటారు, ఆరు ఇంకెక్కడికో వెళ్ళి నీ జుట్టు ఇస్తాను అని చెప్పి కేశాలను ఇస్తాను అని చెప్పేసి ఇలా మొక్కులు ఉంటాయి మనందరికీ తెలిసింది. మొక్కుకుంటే అవుతాయి పనులు అనేటువంటిది ఒక చిన్న బీజం అనేది పడుతుంది. సో నేను కూడా దానికి డెఫినెట్లీ నేను కూడా చేశాను అలాంటి చిన్నప్పుడు, ఓ ఇక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఇది అవుతుంది, ఆరు అది చేస్తే అది అవుతుంది, దానిలో తప్పేం లేదు, వెరీ గుడ్. దాని వల్ల మనకి ఏంటంటే ఒక నమ్మకం, ఫస్ట్ ఫెయిత్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక విశ్వాసము, ఓ ఏదో ఒక శక్తి ఉంది బయట మనల్ని మించినటువంటి శక్తి, రాముడో కృష్ణుడో హనుమంతుడో జీసస్సో అల్లానో వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్, అది ఒకటి ఏదో ఒకటి ఉంది అక్కడ అనేటువంటి ఒక దీన్ని మనం ఊహించుకుని అక్కడ మొదలవుతుంది. సో నేను కూడా అలాగే స్టార్ట్ అయ్యాను. ఆ తర్వాత ఏమైందంటే నాకు ఒక ఇంటర్మీడియట్ యూనివర్సిటీకి వచ్చే టైంకి ఓ ఇక్కడ మనకి ఇక్కడ సాయిబాబా ఉంటారు, ఇంకెక్కడ ఇంకొక గురూజీ ఉంటారు, బాబాజీ ఉంటారు, ఇలాగా తెలిసినప్పుడు వాటిని అంతగా నమ్మే ఉండు కాదు. ఆబ్వియస్లీ నేను చదువుతుంది కూడా యూనో సైంటిఫిక్ గా ఉన్నాను కాబట్టి ఆ అవన్నీ నేను నమ్మను, అవన్నీ అంతా వేస్ట్ అని నేను మా అమ్మమ్మలతో నానమ్మలతో కొంచెం ఆర్గ్యూ చేస్తుండేవాడిని. నమ్మకం అనేది ఉండేది కాదు. కాకపోతే మళ్ళీ గుడికి వెళ్ళడం ఇంట్రెస్టే, బయటకు వెళ్ళి అక్కడ దేవుడు తనిపెట్టుకోవడం ఇంట్రెస్ట్. సో అక్కడ ఒక స్కెప్టిసిజం అనమాట స్టార్ట్ అయింది. ఆ ఉన్నాడా అసలు నిజంగా ఉందో లేదో, ఆ ఉన్నాడేమోలే అనేటువంటి ఇంకా నిర్ధారణ లేదు దానికి. ఆ తర్వాత నేను తర్వాత అమెరికా రావడం జరిగింది. ఆ తర్వాత జీవితము, తర్వాత వచ్చినటువంటి ఆటుపోట్లు. సో ఆ సమయంలో మళ్ళీ కొన్ని కష్టాలన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఓ లేదు లేదు ఇది సాహిత్య చరిత్ర చదివితే మన కష్టాలు పోతాయంట, ఓకే అది చదువుదాం, ఇంకేదో చేస్తే ఇంకేదో అవుతుందంట, ఇది పారాయణం చేస్తే అవుతుందంట. సో ఇవన్నీ చేశానమాట. బాహ్యమైనటువంటి భక్తి ప్రదర్శన అంతా కూడా జరిగింది. అయితే ఒక స్టేజ్ లో ఏం జరిగిందంటే ఇవన్నీ చేస్తూ ఉండగా నాకు కొన్ని కష్టాలు నష్టాలు జీవితంలో వచ్చినాయి. అప్పుడు కూడా మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటే ఆ కష్ట నష్టాలు తొలగడం లేదు. తొలగినప్పుడు నేను ఒక స్టేజ్ లో మళ్ళీ పూర్తిగా అసలు విశ్వాసం అనేది పోయింది. ఎంతవరకు పోయిందంటే అసలు ఇంట్లో ఉన్నటువంటి పూజ రూమ్ లో ఉన్నటువంటి ఆ విగ్రహాలు అవన్నీ కూడా తీసుకుని ప్యాక్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టి మంచం కింద పడేశాను తీసుకెళ్ళి. అంత స్థితికి వచ్చింది అనమాట నా భక్తి. ఆ ఇదంతా ఏం లేదు, ఎందుకంటే నేను ఎన్ని పూజలు చేసినా ఎన్ని పారాయణాలు చేసినా నా కష్టాలు పోవడం లేదు, ఇదంతా అవసరం లేదు, ఇది భక్తి వేస్ట్ అనేటువంటి స్థితికి వచ్చింది. కరెక్ట్ గా అదే స్థితిలో సునీతమ్మ నా జీవితంలోకి ఎంటర్ అవడం జరిగింది. సో అక్కడ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ భక్తి అనేది తెలిసింది. ఏం తెలిసిందంటే ఆవిడ కరెక్ట్ సుమన్ నేను ఆవిడకి అన్నీ చెప్పాను. సో ఆవిడ ఏమన్నారంటే అసలు ఫస్ట్ భక్తి అనేది నీలో నీకు నీ మీద ఉండాలి, బయట దేవుడి మీద వదిలేసి
నీకు నువ్వు ఎప్పుడైతే ఆ భక్తిని ప్రదర్శించు, భక్తి అంటే భక్తికి యాక్చువల్గా ఇంకొక పర్యాయ పదం నిజంగా చెప్పాలంటే ప్రేమ. ఆ భక్తిలో మనం చూపించేది ప్రేమనే భగవంతుడి మీద. సో ఆ ప్రేమ, ఆ భక్తి ప్రేమ అనేవి ఎప్పుడైతే నీ మీద నీకు ఉంటాయో, తర్వాత నీకు బయట ఉంటుందా లేదనే తర్వాత విషయం, బట్ ముందు నీకు ఉండాలి. విశ్వాసం కూడా బయట ఏదో ఒక ప్రతిమ మీద, విగ్రహం మీద, ఒక ఒక వ్యక్తి మీద కాదు, ముందు విశ్వాసం నీకు నీ ఆత్మ మీద ఉండాలి. ఆత్మ విశ్వాసం కావాలి. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కేర్ స్టార్ట్ అవుతాయో అప్పుడు రియల్ భక్తి స్టార్ట్ అవుతుంది అనేటువంటిది తెలుసుకున్నాను. తెలుసుకోవడమే కాకుండా అనుభవించాను. ఏమైందంటే ఆ ఎప్పుడైతే నేను ఆ సూక్ష్మ ధ్యానంలోకి వెళ్ళి ఆ స్థితిని అనుభవించి బయటకు వచ్చానో, నాకు తెలియకుండానే భక్తి స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు దాకా నేను చేసినటువంటి పూజలు, వీటన్నిటి చదివినటువంటి పారాయణాలు, చేసినటువంటివి అన్ని కూడా ఒక్కసారిగా నాకు ఓ వాటి పరమార్థం ఇదనమాట అనేటువంటి తెలిసింది. సో ఇందులో తెలిసింది ఏంటంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇవన్నీ చేయకూడదు అనట్లేదు. అవన్నీ చేయడం ద్వారా కూడా మనం ఇలాంటి గురువుల్ని, ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని కలుస్తాము. ఇవన్నీ కర్మలు అనేటువంటి ఉంటాయి, మనకి పూర్వజన్మ సుకృతాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయగా 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 బాహ్యంగా అల్టిమేట్ గా లోపలికి వచ్చి ఆ లోపల ఆ భక్తి అనేది అద్భుతంగా అనమాట. ఎలాగంటే అసలు నాకే ఆశ్చర్యం. ఆ ధ్యానం చేసేసి తర్వాత బయటకు వెళ్తూ కార్లో డ్రైవ్ చేస్తుంటే నాకు నేనే తెలియకుండా దేవుడి మీద పాటలు రకరకాలు నేనే రాసేసుకునేవాడిని. నాకని తెలిసి నాకే లోపల వస్తుండేవి, ఆ తన్మయత్వాన్ని అనుభవించేవాడిని. సో అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఎస్ బయట బాహ్య భక్తి ఉండడం అవసరమే, కానీ నిజమైన భక్తి ఏంటంటే మనలో ఉన్నటువంటి శక్తికి ఐక్యం అవడమే భక్తి. ఆ శక్తిని ఎప్పుడైతే అనుభవిస్తూ దాని లోపలికి ఆ శక్తికి శరణాగతి అవ్వాలి. ఆ శక్తిని మనం వాడుకోవడం తప్పు లేదు, వాడుకోవాలి మనం చేసేటువంటి కర్మలకి, క్రియలకి. బట్ ఆ శక్తి మీద మళ్ళీ మీకు ఒక శరణాగత స్థితి వచ్చి ఓకే సరెండర్ అవడము చాలా ఇంపార్టెంట్. ఈ స్థితిలో ఇన్ఫాక్ట్ చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, అంటే అక్కడ నాకేమైందంటే ఈ గురువు మీద కూడా భక్తి పెరిగింది. సునీతమ్మ గారు అనేటువంటి ఒక గురువు, ఆవిడ ఎప్పుడు చెప్పుకోరు గురువు అని, కానీ నాలోనే నాచురల్ గా అరే అసలు మొదట్లో ఆవిడ నేను మామూలుగా పేరుతోనే పిలిచేవాడిని, అసలు గురువు మాస్టర్ అలాంటి ఏమీ ఉండేవి కాదనమాట. బికాస్ ఎందుకంటే నమ్మకం ఉండేది కాదు వేటి మీద. అక్కడ నాకు అరే ఓ ఆవిడలో ఒక శక్తి ఉంది, ఓ ఆవిడ మీద ఒక భక్తి భావం స్టార్ట్ అయింది, ఒక ప్రేమ భావం స్టార్ట్ అయింది, ఒక శరణాగత స్థితి స్టార్ట్ అయింది. ఓ ఇక్కడికి వస్తే నా మైండ్ అంతా క్లీన్ అయిపోతుంది, నా లోపల ఒక ఆత్మ విశ్వాసం అనేది స్టార్ట్ అవుతుంది, నా మీద నా మీద ప్రేమ స్టార్ట్ అయింది, ఆ ప్రేమతో వేరే వాళ్ళందరి మీద కూడా ప్రేమ స్టార్ట్ అయింది అనేటువంటి ఆ డివోషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా గురువు మీద భక్తికి స్టార్ట్ అయింది. ఏ రోజు కూడా ఆవిడ ఓ మీరు వచ్చినా పూజలు చేయాలి, మీరు వచ్చినా కాలజ్ఞానం పెట్టాలి, అసలు అవన్నీ అసలు ముట్టుకోరు కూడా ఆవిడ ఎవరిని. కేవలం ఆవిడ చేసేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం అనేటువంటి దివ్య ప్రేమ, ఆ దివ్య భక్తిని మేల్కొల్పుతారు. ఆ మేల్కొల్పిన దాంతో మనం ఆటోమేటిక్ గా ఆ శరణాగత స్థితి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అగైన్ భక్తి అంటే ఆ శక్తితో ఐక్యం ఉండడమే. అయితే ఈ భక్తికి కూడా ఈ నా జర్నీలో తెలుసుకుంది ఏంటంటే దానికి మూడు స్టెప్స్ ఉన్నాయన్నమాట. మూడు స్టెప్స్ ఏంటంటే మనకి అగైన్ భగవద్గీతలో చెప్తాడు, జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. సో మనిషి ఈ భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఈ మూడు మనం అనుభవిస్తాం, అనుభవించాలి. యాక్చువల్గా ఫస్ట్ది జ్ఞాతం అంటే ఇప్పుడు మన చిన్నతనంలో ఓ ఏదో ఒక శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, బయట ఉన్నాడు అని అనుకునేటువంటి ఒక జ్ఞాతం అంటే ఒక జ్ఞానం ఉంది అన్నమాట. అది ఫస్ట్ స్టెప్. తర్వాత స్టెప్ ద్రష్టం అంటే ఓ దేవుడు ఈ రూపంలో ఉంటాడన్నమాట అనేటువంటిది ఒక ఒక ఎక్స్పీరియన్స్. అది ఒక గురువు ద్వారా అవ్వచ్చు, ఒక మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఎనీబడి, హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ మీద మనకి ఒక భక్తి భావం అనేది స్టార్ట్ అవుతుంది. అదేమవుతుంది, ద్రష్టం స్థితి అనమాట. ఓహో చూస్తాము, ఓహో దేవుడు ఉన్నాడు, దేవుడు ఆర్ ఒక శక్తి ఉంది అని తెలుసుకున్నాము, ఇప్పుడు దాన్ని చూస్తున్నాము, ద్రష్టం. తర్వాత ప్రవేశం అంటే ఆ దాన్ని పూర్తిగా అనుభవిస్తున్నాము మనం. ఇప్పుడు నేను ఆ దైవత్వము ఆర్ శక్తి, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు గివ్ టు దట్, అది ఒకటైపోయాము, దాన్ని పూర్తిగా అనుభవించి ఆస్వాదిస్తున్నాము అనేటువంటి స్థితి. సో ఈ మూడు స్థితులు మనకి భక్తిలో వస్తాయి. ఆ మూడు స్థితులను ఎప్పుడైతే అనుభవిస్తామో ఆ మూడో స్థితియే మళ్ళీ
ఆ ప్రవేశం అంటే ఏంటి? ఆ శక్తిలో మనం పూర్తిగా శరణాగతి అయిపోవడమే ప్రవేశం. సో ఈ మూడు మళ్ళీ దానికే మళ్ళీ గీతలో కూడా దానికి ఒక ప్రాసెస్ చెప్తారు ఆయన. ఫస్ట్ మనిషి ఎలా స్టార్ట్ అవుతాడు అంటే, ఈవెన్ మనకి ఆ ఆ శక్తి కానీ శక్తి రూపం కలిగినటువంటి వ్యక్తి కానీ ఆర్ ఒక గురువు కానీ కలిసినప్పుడు మనం మూడు స్టేజెస్ లో వెళ్తాం. ఒకటి వచ్చేసేసి తవైవాహం, తర్వాత మమైవత్వం, తర్వాత త్వవేవాహం. సో ఫస్ట్ ది తవైవాహం ఏంటంటే నేను నీ వాడిని అనేటువంటి స్థితి, ఐఎమ్ యువర్స్ అనేటువంటి స్థితి అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇంకా సపరేషన్ ఉంది. సెకండ్ స్థితి వచ్చేసేసి మమైవత్వం. మమైవత్వం అంటే నువ్వు నా వాడివి. మనం చూస్తుంటాం భక్తిలో ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఒక రకమైనటువంటి కోపం కూడా వస్తుంది. అక్కడ దేవుడితో మనం నువ్వు నా వాడివి, ఏంటి నువ్వు నా మాట విన్నావు? ఇప్పుడు త్యాగరాజు, రామదాసు రాసినటువంటి కీర్తన, అన్నమాచార్య, ఇవన్నీ మీరు చూస్తే మమైవత్వం మనం ఆ స్థితి. యు ఆర్ మైన్, నువ్వు నా వాడివి, కానీ నువ్వు నా మాట వినట్లేదు ఏంటి? నేను ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను ధ్యానం చేస్తున్నాను, నీకు ఇంత చేస్తున్నాను, పూజలు చేస్తున్నాను, పురస్కారాలు చేస్తున్నాను, అయినా కూడా నువ్వు నాకు కనపడట్లేదు, నువ్వు నా వాడివై కానీ నువ్వు నాకు రావట్లేదు అనేటువంటి ఒక స్థితి. ఆ స్థితి నుంచి త్వమేవాహం అనే స్థితికి వెళ్తాం. త్వమేవాహంలో ఏమైపోతుందంటే నేను నువ్వు ఒకటే, ఐఎమ్ యు, యు ఆర్ మీ, వి బోత్ ఆర్ వన్ అనేటువంటి స్థితి. సో ఆ స్థితి ఎప్పుడైతే మనం అనుభవించామో అది పూర్ణ భక్తి. ఇప్పుడు మీరు ఇన్ఫాక్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసను చూస్తే, రామకృష్ణ పరమహంస కూడా ఫస్ట్ బాహ్య భక్తి. ఆయన ఎప్పుడు కాళికామాతని పూజ చేస్తూ ఉండేవాళ్ళు, అర్చన చేస్తుండేవాళ్ళు ప్రతిరోజు. అలా చేయగా 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 ఏ స్థితికి వచ్చారు ఫైనల్ గా అంటే, ఒక రోజున ఆయన ఆ పువ్వులు తీసుకుని ఆ దేవికి వేసే బదులు ఆ పువ్వులు ఆయన తల మీదే ఆయన వేసుకున్నారు. ఎందుకని? ఓహో, నాలోనే ఉంది అనేటువంటి స్థితి. అయితే చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఆ స్థితిని నేను ఎన్నో సార్లు అనుభవించాను. సునీతమ్మ దగ్గర ధ్యానం చేసిన తర్వాత నాకు ఒక కొన్ని సంవత్సరాలకి, రెండు మూడు సంవత్సరాల తర్వాత నాకు కూడా ఏ స్థితి వచ్చిందంటే, ఓహో, లోపల నేను అనుభవిస్తున్నాను ఆ దైవత్వాన్ని, నేనే దైవము, నాలోనే ఉంది, ప్రతి అణువణువులో ఈశావాస్య విధం సర్వం అనేటువంటి ఎక్స్పీరియన్స్. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి నిజమైన విముక్తి అంటారా? నిజమైన భక్తి, నిజమైన విముక్తి కూడా. సో అక్కడ తెలుసుకుంది నేను ఏంటంటే, నిజమైన భక్తి ఏమిటి అంటే పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవడం. మొదట జీవుడు దేవుడు అనేటువంటి సెపరేషన్ తో స్టార్ట్ అవుతుంది, సాధకుడు బోధకుడు అనే స్థితిలో స్టార్ట్ అవుతుంది, ఆర్ గురువు శిష్యుడు అనే స్థితిలో స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఫైనల్ గా ఏమైపోతుందంటే ఆ పూర్ణ భక్తి. పూర్ణ భక్తికి మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన పురాణాలు చూస్తే. హనుమంతుడు, రైట్? హనుమంతుడు సేమ్ ఆ త్వయవాహం స్థితి అనమాట. రాముడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు, అంటే అణు అణువులో రాముడు నిండిపోయాడు. ప్రహ్లాదుడు, రైట్? బలి చక్రవర్తి, వీళ్ళందరూ శబరి. శబరి ఇస్ అన్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ భక్తి. శ్రీరాముడు దాన్నే అనన్య భక్తి, అనన్య భక్తి, అద్వితీయమైన భక్తి. అంటే ఆ భక్తిలో ఆమె పూలో రాముడిని చూడగలుగుతుంది, పండులో రాముడిని చూడగలుగుతుంది, చివరికి రాముడికి ఎంగిలి పెడుతున్నాననే కాకుండా శబరి రుచికరమైన పండు పెట్టాలని కొరికి ఏది చేదో ఉన్నది తీసేసి రుచికరమైన పండు పెడితే శబరి ఎంగిలిని కూడా రాముడు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంత అనన్యమైన భక్తి అనేది. కరెక్ట్. అందుకే కృష్ణుడు కూడా గీతలో అంటాడు కదా, అనన్యాశ్చింతయంతో మా, అంటే ఎప్పుడు ఏ కాలంలో ఎందుకు కూడా నన్నే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళని నేను ఎప్పుడు చూసుకుంటాను, ఎప్పుడు నేను వాళ్ళ దగ్గర ఉంటాను. సో ఈ భక్తి అనేది వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఆ అనుభవం, ఆ అనుభూతి, ఆ అనుభూతి స్థితి నుంచి విభూతి స్థితికి వెళ్తాం. ఆ విభూతి స్థితియే ముక్తి, విముక్తి. సో ముక్తి మీద కూడా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. చాలా మంది మనం జీవితంలో ఏదో చిన్నతనంలో ఏంటంటే ఫ్రీడమ్ కావాలి, ముక్తి అంటే లిబరేషన్, ఫ్రీడమ్, ఏదో తొందరగా బయటికి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళి ప్రపంచంలో ఏదో చేసేయాలి, అంత ఫ్రీడమ్ అనుభవించాలి, నాకు తల్లిదండ్రులు చెప్పే మాటలు నచ్చవు, ఆరు పెద్దవాళ్ళు చెప్పే మాటలు నేను వినను. ఎందుకంటే అక్కడ ఒక ఉడుకు రక్తం ఉంటుంది. ఆ ఉడుకు రక్తంలో ఏం చేస్తామంటే మనం ఆ ముక్తిని పొందాలనుకుంటాం. ఇంటి నుంచి ముక్తి, తల్లిదండ్రుల నుంచి ముక్తి, ఆరు మన చుట్టుపక్కల పరిసరాల నుంచి ముక్తి పొందాలి. ఆ నాకు ఈ ఊరు నచ్చలేదు, నేను ఇంకో ఊరు వెళ్ళిపోతాను, అక్కడి నుంచి ముక్తి కావాలనుకుంటాము. మనుషుల నుంచి ముక్తి కావాలనుకుంటాము.
కానీ అసలుగా జరుగుతుంది ఏంటంటే అక్కడ మన మనస్సు ఏం బంధిస్తుంది అది తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, ఇన్ ద సర్చ్ ఆఫ్ ఫ్రీడమ్, ఆ ఫ్రీడమ్ ఆ లిబరేషన్ అనేటువంటి దానిలో ఆ ఫ్రీడమ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే రకరకాల వ్యసనాలకు గురవుతున్నాం. చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్ నామరూపాలకి ఇదైపోతున్నాం, బంధించబోతున్నాం. ఆ తర్వాత మన ఆలోచనలు మన ఇమోషన్స్ లో బంధించబడిపోతున్నాం. ఆ తర్వాత మన రిలేషన్షిప్స్, నా వారు, నా భార్య, నా పిల్లలు, నా తండ్రి, నా తల్లి, నా ఉద్యోగము, నా పొజిషను, నా పవర్, వీటన్నిటి మాయామోహంలో పడిపోయి అక్కడ బంధనకు గురైపోయి ఎక్కడో ఒక స్టేజ్ లో మనకి 40 ఏళ్లకో 50 ఏళ్లకో మీరు నాకు చెప్పినట్టు 60 ఏళ్లకో అరే ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఏదో ఫ్రీడమ్ వస్తుంది, ఉద్యోగం వస్తే ఫ్రీడమ్, ముక్తి వస్తుంది, ఆరు పెళ్లి చేసుకుంటే ముక్తి వస్తుంది, పిల్లలు పుడితే ముక్తి వస్తుంది, ఇంకేదో చేస్తే ముక్తి వస్తుంది, పెద్ద ఇల్లుంటే ముక్తి వస్తుంది, ఫ్రీడమ్ మాయగా నేను ప్రశాంతంగా బతకచ్చు అని అనుకుంటారు. కానీ అవన్నీ కూడా బంధనలు 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 అయిపోయి లాస్ట్ కి మనకి బయట వేరే జైలు ఏం అక్కర్లేదు, ఇదే ఒక జైలు అయిపోయింది, జీవితమే ఒక జైలు అయిపోయి నిలిచిపోతున్నాం. సో ఈ దాని నుంచి బయటపడడం ఎలాగా అంటే, ఆఫ్ కోర్స్ సింపుల్ ఆన్సర్ ఇస్ ఆ మనస్సేవ మనుష్యానాం కారణం బంధమోక్తయో. ఎప్పుడైతే ఆ మనస్సులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు, లాస్ట్ టైం మనం మాట్లాడాము, ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆ సబ్ కాన్షియస్ అన్నీ క్లీన్ అవ్వాలి, అరిషడ్ వర్గాలు క్లీన్ అవ్వాలి. ఆ క్లీన్ అయినప్పుడే మనకి ముక్తి అనేది వస్తుంది. ఇన్ఫాక్ట్ మళ్ళీ ముక్తి విషయంలో కూడా నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి జర్నీ మీకు షేర్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే నేను సూక్ష్మ ధ్యానం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే ఆ స్థితిని నేను అనుభవిస్తున్నాను ప్రపంచంలోకి వెళ్తున్నాను, కానీ మళ్ళీగా ఎందుకంటే ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ అంటుకుంటూ ఉంటాయి కదా వాసనలు, ఇవన్నీ మళ్ళీ అంటుకున్నప్పుడు మళ్ళీ ఏంటి ఇది ప్రపంచంలో అంతా ఇలా ఉంది, నో ఐ డోంట్ వాంట్ టు లివ్ హియర్, నేను వెళ్ళిపోవాలి, సువితం దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతాను, హిమాలయాస్కి వెళ్ళిపోతాను, అసలు ఉండకూడదమ్మా ఈ ప్రపంచంలో మనం రియలైజ్ అయిన తర్వాత, అందుకనే వెళ్ళిపోయి గుహల్లో ఎక్కడో ఉండాలి, అక్కడ ఉంటేనే మనకి బెస్ట్, అది రకరకాలుగా మాట్లాడుతుండేవాడు. నేను హిమాలయాస్ వెళ్ళిపోతాను, హిమాలయాస్ వెళ్ళిపోతాను అని చాలా సార్లు అంటుండేవాడు. అప్పుడు సునీతమ్మ అనేవాళ్ళు, సుమన్ నువ్వు హిమాలయాస్కి వెళ్ళి అక్కడ గుహలో కూర్చున్నా కూడా మళ్ళీ మనసు నిన్ను బంధిస్తూనే ఉంది, ముందు ఈ మనస్సు నుంచి ఎట్లా ముక్తి పొందాలో ఆలోచించాలి, ఇక్కడ ఉంటూనే నీ ధర్మాలు చేసుకుంటానే ఎట్లాగ నువ్వు ఆ ముక్తిని సంపాదించాలి అనే దానికి ఒక చిన్న కథ చెప్పారు ఆవిడ, మీకు చెప్తాను. సో కౌశిక మహాముని మనందరికీ తెలుసు, ఆయన ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ బ్రహ్మజ్ఞానము ఆ ముక్తి కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు చేసినా హీ కుడెంట్ రియలైజ్ అన్నమాట ఆ శక్తిని కానీ ఆ ముక్తిని కానీ పొందలేకపోతూ ఉంటాడు. సో ఆ సమయంలో ఆయన తపస్సు చేస్తుండటం సమయంలో ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏ రిజల్ట్ లేదు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక పిట్ట రెట్ట వేస్తుంది, అది వచ్చి అక్కడ పడుతుంది. ఆయనకి చాలా కోపం వస్తుంది, కోపం వచ్చి ఏంటి నా తపస్సుని భాగం చేస్తుందా అని చాలా తీక్షణంగా కళ్ళతో చూస్తాడు. చూసేటప్పటికీ ఎందుకంటే ఋషి కదా ఆయన, సో ఆ జ్ఞాన శక్తితో ఆ శక్తిలో ఆ బర్డ్ పిట్ట కాలిపోయి పడైపోతుంది, బూడిదైపోతుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు ఏంటి ఇలాగా అయింది, ఓకే సరే అనుకుని దాని గురించి అంతగా పట్టించుకోడు. సరే ఆబ్వియస్లీ ఆయన మళ్ళీ జపతపాలు అయిపోయిన తర్వాత భిక్షాటం కోసం వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తాడు, అక్కడ ఒక గృహిణి ఉంటుంది. ఆ గృహిణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లోపలికి తీసుకువెళ్తుంది ఆవిడ, ఓకే రండి కూర్చోండి స్వామీజీ గురువుజీ అని భోజనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అదే సమయంలో ఆ గృహిణి యొక్క భర్త పిల్లలు అందరూ వస్తారన్నమాట. వచ్చేటప్పటికి వెంటనే ఆవిడ ఆ కౌశిక మునిని అక్కడ ఉంచి వెళ్ళి ఆ భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కాస్త అన్ని చేయాల్సిన సేవలన్నీ చేసి సపరీలు చేసి లోపలి తీసుకొచ్చి పిల్లలకి కావాల్సినవన్నీ అందించి అవన్నీ చేసుకుని చక్కగా మళ్ళీ అవన్నీ చేసుకుని కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో కౌశిక మహాముని అక్కడ కూర్చున్నాడు ఆయన, కాకపోతే ఆయనకి చాలా ఉద్రేకం స్టార్ట్ అయింది అనమాట. ఏంటి నన్ను వదిలేసేసేసి ఇక్కడ ఈయనని భర్తకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, పిల్లలకి చూసుకుంటుంది, నేను ఇంత ఇదిగా నేను ఒక గొప్ప మహర్షి, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకే ధ్యాస లేకుండా చూస్తుంది ఈవిడ అని చెప్పి ఆయనకు కొద్దిగా స్టార్ట్ అయింది ఉద్రేకం. సో ఆ సమయంలో ఆవిడ ఆహారం తీసుకొస్తుంది, తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఇలా కళ్ళు చాలా తీక్షణంగా ఇలా తెలుస్తాడు. తెలియగానే ఆమె గృహిణి అంటుంది, నేను పిట్టని కాదు, చాలా చక్కగా సమయస్ఫూర్తితో చాలా సమాధాన స్థితిలో ప్రశాంతమైనటువంటి నిర్మల నిశ్చల ప్రశాంత స్థితిలో ఆవిడ నేను పిట్టని కాను అని అంటుంది. అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోతాడు, ఈమెకి పిట్ట గురించి ఎలా తెలిసింది, ఎలా తెలిసిందంటే అవన్నీ మీకు అనవసరము, మీకు
కాలజ్ఞానులు మీకే తెలియాలి అలాగనేది. కాకపోతే మీకు ఒకటి చెప్తాను, అంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఇన్ని ఇవన్నీ చేస్తున్నావు, అసలు నిన్ను నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు ఇంత చక్కని హ్యాపీగా ఎలా ఉన్నావు అసలు నువ్వు అని అంటే, అంటే ఆవిడ సమాధానం ఇస్తుంది, నువ్వు మీరు అసలు ముక్తి గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఊర్లో ధర్మాంగదుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కలవండి, మీకు ఆయన చెప్తాడు. సో కౌశిక మోహన్ అనుకుంటాడు, ఓకే సరే చెప్పింది కదా ముక్తి గురించి, ఆ ధర్మాంగదుడు అనే దగ్గరికి వెళ్దామని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. ఆ ఊరికి వెళ్ళి కనుక్కుంటాడు ఎవరి ధర్మాంగదుడు అని అంటే, వాళ్ళు చెప్తారు అక్కడ ఆయన కటిక ఆయన మాంసం అది కొట్టి అమ్ముతుంటాడు, అక్కడ ఉంటాడు ఆయన. ఈయన ఆశ్చర్యపోతాడు, ఈమె ఎందుకని నన్ను, నేను ఇట్లా పూజలు పునస్కారాలు చేసుకునేటువంటి ఒక ఋషిని, ధ్యానం చేసుకునే ఋషిని నన్ను అక్కడ ఎవరో మాంసం కొట్టేవాడి దగ్గరికి ఎందుకు పంపుతుంది, కటిక వాడి దగ్గరికి, బుచ్చర్ దగ్గరికి అని చెప్పి చాలా ఆందోళన పడతాడు. సరే ఎందుకైనా చెప్పింది కదా ఆమె అని చెప్పి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఈయన చేస్తూ ఉంటాడు చేయవలసిన పని, మాంసం అంతా చేసి అందరికి అమ్ముతుంటాడు, అయిపోతుంది. నువ్వు ఈయన చూస్తాడు, అరే వచ్చారా అని చెప్పి, ఏంటి మహర్షి మీరు ఇక్కడికి వచ్చారు అంటే, లేదు ఇట్లా నన్ను ఒకళ్ళు పంపించారు అని అంటే, ఓకే సరే రండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఇంటికి వెళ్ళగానే అందరూ ఆయన భార్య పిల్లలు అందరూ చక్కగా పరిగెత్తుకుని వచ్చి ఒక రకమైన ఆనందం అనమాట, ఇంట్లో ఎక్కడ చూసినా ఆనందము ఆత్మీయత చక్కగా అనుభవిస్తూ ఉంటారు అందరూ. ఆయన తల్లిదండ్రులు ఉంటారు, వెళ్ళగానే వాళ్ళకి సేవ చేస్తాడు, పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు, భార్యకి ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇవన్నీ చేసి మళ్ళీ కౌశిక దగ్గరికి వచ్చి కూర్చుంటే అప్పుడు కౌశిక ముని అడుగుతాడు, నీకు ముక్తి గురించి నాకు చెప్తావా, ఎందుకంటే ఇట్లా నా గురుని పంపించింది అని. అప్పుడు ఆయన చెప్తారు, ధర్మాంగదుడైనటువంటి వ్యక్తి, ముక్తి అంటే మనం చేసే ధర్మాలు కర్మాలు ఎప్పుడైతే సక్రమంగా చేస్తామో అదే ముక్తి. దేనికి మనం బంధించబడకుండా మనం చేయవలసినటువంటి ధర్మాలు కర్మలు ఎప్పుడైతే న్యాచురల్ గా చేసుకుంటూ వెళ్తామో అదే ముక్తి, అదే ఆత్మజ్ఞానము, అది అనుభవం. సో అది ముక్తి, నిజమైన ముక్తి. అంతేకాని మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతే వచ్చేది కాదు అని ఆ కథ నాకు అమ్మ చెప్పినప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయిందండి. ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు నాకు ఏ సిచ్యుయేషన్ టఫ్ సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఇదివరకు అనుకునేవాడు నేను ఒక ఆశ్రమానికి వెళ్ళిపోవాలి, ఏదో హిమాలయాస్కి వెళ్ళిపోవాలి అని. అప్పటి నుంచి నేను ఈ ప్రపంచమే ఒక ఆశ్రమము, ఆశ్రమం అంటే ఎక్కడో ఏదో కట్టుకుని నాలుగు గోడలు కట్టుకుని దానిలోకి వెళ్ళిపోయి కూర్చునేది కాదు ఆశ్రమం అంటే. ఎప్పుడైతే నేను ప్రాక్టికల్ గా నా ఇంట్లో నా ధర్మాలు నేను ఆశ్రమం అనుకుని సెల్ఫ్లెస్ గా అంటే నిష్కామ కర్మతో చేస్తామో, నిష్కామ పరిపూర్ణమైనటువంటి ప్రేమ పరిపూర్ణ శరణాగతి, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నీ భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఎట్లాంటి వాళ్ళైనా ఉండండి, వాళ్ళు వాళ్ళు చేసేటువంటి ఎలాంటి పనులన్నా అవనివ్వండి, నిష్కామ కర్మ. ఎందుకంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఓ అతను ఇలా చేయలేదు ఎందుకని, నా భార్య ఎందుకు ఇలా చేయలేదు, అవన్నీ వదిలేసే. సునీతం ఎప్పుడు ఒకటే చెప్తారు, నువ్వు నీకు ఏం చేసుకుంటున్నావు అది ఫస్ట్ స్టెప్, తర్వాత నువ్వు చేయవలసిన ధర్మాలు కరెక్ట్ గా చేస్తున్నావా, స్వధర్మము పరధర్మము సంఘధర్మము ఈ మూడు చేస్తేనే అదే సన్యాసము, ఇదే ఆశ్రమం. అది చేసినప్పటి నుంచి అండి నా జీవితం నిజంగా చెప్తున్నాను అద్భుతం. అసలు నిన్న కూడా ఎవరు అడిగారు, ఎందుకు మీరు ఇలా ఉండగలుగుతారు ఆనందంగా, ఎప్పుడు మీకేమి వికల్పాలు రావంటే రావు. ఎందుకనంటే నేను చేయవలసినవి నేను చేస్తున్నాను, నేను ఒక ఒక మంచి అద్భుతమైన సంకల్పం పెట్టుకున్నాను, సూక్ష్మాన్ని ప్రపంచం అందరికీ ఇవ్వాలి అనేటువంటి, ఆ రెండే నాకు ఇంకేమీ లేవు. ఆ రెండు కూడా నేను మళ్ళీ నిష్కామంగా చేస్తున్నాను. అంటే మొదట్లో ఉండేది నాకు, అమ్మ ఈ సూక్ష్మ అందరికీ వెళ్ళాలమ్మా అని కొంచెం ఎవరన్నా రిసీవ్ చేసుకోకపోయినా ఎవరైనా సరిగ్గా మాట్లాడకపోయినా కొంచెం చిరాకు కోపం వస్తూ ఉండే ఫస్ట్. సో అమ్మ అన్నారు, సుమన్ అసి మళ్ళీ అక్కడ నువ్వు అటాచ్ అవుతున్నావు దానికి. ఓ సూక్ష్మ సంకల్పం మంచిదే కానీ నిష్కామ కర్మ మర్చిపోతున్నావు నువ్వు అక్కడ. ఆ నిష్కామ కర్మను మర్చిపోకుండా ఎప్పుడైతే నువ్వు మళ్ళీ, కృష్ణుడు చాలా అద్భుతంగా చెప్తాడు, ఆత్మన్యేవ ఆత్మానతుష్ట స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే అంటే, ఎప్పుడైతే మనం ఆత్మలో ఉన్నటువంటి ఆ అనుభూతిని అనుభవిస్తూ అది చాలు నాకు అదే నా ముక్తి అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే మనిషి స్థిత ప్రజ్ఞత్వాన్ని పొందడమే నిజమైన స్థితి, అది స్థిత ప్రజ్ఞత. స్థిత ప్రజ్ఞత ఆటోమేటిక్ గా వస్తుంది మనకి నేచురల్, ఎందుకని ఆ
ఆ సంతృప్తి అన్నమాట, నాకు ఇది చాలు, ఈ ఆత్మలో ఉన్నటువంటి ఆనందమే తో నేను హ్యాపీ, నాకు కంఫర్టబుల్ గా ఉన్నాను, నాకు ఇంకా వేరేవేవి అవసరం లేదు. అలా అని చెప్పి చేయవలసిన ధర్మాలు మానద్దు, చేయవలసినట్టు కర్మాలు మానద్దు, ఉద్యోగం మానక్కర్లేదు, నువ్వు చేసేటువంటి పనులు చేస్తూ ఉండు, అన్ని కూడా ధర్మబద్ధంగా చేసినప్పుడు ఆ ఆత్మ సంతృష్టితో ఉన్నప్పుడే స్థిత ప్రజ్ఞత అనేటువంటి స్థితికి చేరుకుంటాం. అయితే ఇదే దానికి మనకి మన సనాతన ధర్మంలోకి వెళ్తే ఒక బ్యూటిఫుల్ ఉపనిషద్దు ఉందండి, ఆ ఉపనిషద్ పేరే ముక్తికా ఉపనిషద్. చాలా మందికి తెలియకపోవచ్చు ఈ ఉపనిషద్ని ఎవరో ఎవరికి చెప్పింది అంటే, ఈ రాముడు హనుమంతుడికి చెప్పినటువంటి ఆ ఉపనిషద్దే ముక్తికా ఉపనిషద్. ఆ ముక్తికా ఉపనిషద్లో రాముడు ఏం చెప్తాడంటే హనుమంతుడికి, అసలు మనకు ఉన్నటువంటి 108 మెయిన్ ఉపనిషద్లన్నిటి కూడా ఆయన అక్కడ చెప్తారనమాట, లిస్ట్ అంతా చెప్పుకుంటూ వస్తారు, ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి సారము ఏంటి అనేది ముక్తికా ఉపనిషద్లో చెప్తారు. ఆయన హనుమంతుడు అడుగుతాడు రాముడిని, నేను ఇంత సేవ చేశాను కదా, మరి నాకు ముక్తి ఎలాగ కలిగేది అనేది. సో అప్పుడు ఆయన చెప్తా అంటే, ముక్తి కలగాలంటే నువ్వు ఏ గ్రంథాలు శాస్త్రాలు చదివితే రాదు, రోజు కూర్చుని పొద్దున్నది సాయంత్రం వరకు అదే పారాయణం చేసుకుని చేసుకుంటుంటే నీకు అది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది నీకు అంటే, నీ మనసులో ఉన్నటువంటి వికల్పాలు ఆ వాసనలు వృత్తులను ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో అదియే నీకు అసలైన సిసలైన ముక్తి విముక్తి. దానికి నీకు కావాల్సింది ఏమిటి అంటే, ఒక రియలైజ్ అయినటువంటి మాస్టర్, ఒక గురువు ఎవరైతే దాన్ని అనుభవిస్తున్నారో ఆ అనుభవాన్ని నీకు, ఆ అనుభవం ద్వారా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను వృత్తులని క్లీన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆర్ నేను ఈ ఆయనకు హనుమంతుడికి చెప్పి నువ్వు నా దగ్గర కనుక నువ్వు ఇది కంటిన్యూ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఆ విముక్తి అనేది జరుగుతుంది అని చెప్పి, దానిలో మళ్ళీ ఆయన ఒక జీవన్ముక్తుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ కూడా ఆయన చెప్తారు, విచ్ నేను పర్సనల్ గా సునీతమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత చదివినప్పుడు అనిపించింది, అబ్బా ఎంత అదృష్టం, నేను ఇలాంటి ఒక జీవన్ముక్తులు దగ్గర నేను శిష్యరికం చేస్తున్నాను అనేటువంటిది. ఆ జీవన్ముక్తులు కూడా రకాలు ఉంటారు, అంటే ఇప్పుడు మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేయవలసినటువంటి అన్ని మొదట్లో అన్ని అనుభవించి రకరకాల కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ గోత్రే, తర్వాత ఎప్పుడో నేను తెలుసుకుని ఓహో ఇది ముక్తి, ఇది మోక్షము, ఇది అనుభవము, ఇది ఆత్మానుభూతి అని తెలుసుకోవడం ఒకటైతే, ఈ జీవన్ముక్తులు కొంతమంది ఏంటంటే వాళ్ళు పుట్టుకతోనే ముక్తితోనే వస్తారనమాట. అంటే వాళ్ళు ఈ మళ్ళీ భూమి మీదకి ఏదో ముక్తి కోసం రారు, వాళ్ళు వాళ్ళు ముక్తులయ్యి ఉండి కూడా మనలాంటి వాళ్ళని మళ్ళీ ఆ ముక్తి మార్గం వైపు, ఆ మోక్ష మార్గం వైపు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళలో సునీతమ్మ నాకు పరిచయం అవడము, నాకు అనుభూతిని ఇవ్వడము నా అదృష్టంగా భావిస్తాను. అయితే వాళ్ళు ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటంటే అండి, ఒక అపారమైన ప్రేమ ఉంటుంది వాళ్ళు, ఒక ఒక చిన్న పిల్లకున్నటువంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళు, అండ్ డివైన్ ఎంపతి, అంటే ఇంకొకళ్ళు ఏదన్నా పెయిన్ గోత్రూ అవుతుంటే వాళ్ళని చూసి కూడా వాళ్ళు ఇదవ్వలేరు, అంటే అసలు చూడక్కర్లేదు కూడా వాళ్ళని, ఎక్కడో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గురించి వరి అవుతుంటారు. సునీతమ్మలో నేను చూస్తుంటాను ఆవిడ్ని, ఆ పెయిన్ ఫీల్ అవ్వడమే కాకుండా ఆ పెయిన్ కూడా తీసేసుకుంటుంటారు. ఆవిడ చెప్తుంటారు చిన్నప్పటి నుంచి మనకి ఈ చేసిన ఇంటర్వ్యూలో చూపుతారు అందరూ, ఎలాగైతే భిక్షం కోసం వచ్చినటువంటి వాళ్ళని, చాకలి వాళ్ళని, ఇంట్లో పొలంలో పనిచేసే పాలేర్లని, వీళ్ళందరినీ కూడా అరే వాళ్ళకి కష్టంగా ఉంది, అరే వీళ్ళకి కష్టంగా ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట, వాడు పెద్ద రాజా లేకపోతే ఒక చిన్న సేవ కూడా. అలానే ఆవిడని చూశాను, యూనో 80s లో అమితాబ్ బచ్చన్ పెద్ద యాక్సిడెంట్ కి గురైనప్పుడు, ఆవిడ అంటే ఆయన అమితాబ్ బచ్చన్ పెద్ద హీరో అని కాదు, ఇక్కడి నుంచి ఆవిడ ఎనర్జీ పంపడం, ఆ కనెక్ట్ అవ్వడం, ఓ లేదు అతను హీల్ అవ్వాలి, అతనికి నేను పంపుతున్నాను వైబ్రేషన్స్ అని అలాగా చేయడము. ఆర్ ఎనీబడి యూనో, ఇక్కడ ఓప్రా అని ఉంటారు తెలుసు మీ అందరికి, లాస్ ఏంజల్స్ లో అమెరికాలో, ఆవిడకి కూడా ఆ కనెక్షన్ అనమాట, ప్రతి ఒక్కరికి ఆవిడ ఎనర్జీ పంపుతూనే ఉంటారు. సో ఆ జీవన్ముక్తులు ఏం చేస్తారంటే, ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు, పూర్తిగా కంప్లీట్ గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ ఆ శక్తిని ఎలా ఇవ్వాలి అని. సో శ్రీరాముడు మనం చూసాము సేమ్ సిచ్యువేషన్, ఎలాంటి కష్టాలు ఎలాంటి నష్టాలు వచ్చినా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ తితీక్షత అనే స్థితిలోనే ఉంటారు. ఆ తితీక్ష అనేది ఏంటి, సహనం కూడా కాదు, సహనానికి అతీతమైనటువంటి తితీక్ష. అంటే ఇది వచ్చినా సుఖం వచ్చినా పర్వాలేదు, దుఃఖం వచ్చినా పర్వాలేదు, ఎప్పుడు కూడా ఆ స్థిత ప్రజ్ఞత స్థితిలో ఉంటూ ఆ నిష్కామ కర్మ, వాళ్ళకంటూ వాళ్ళు ఏం కోరుకోకుండా చేస్తూ వెళ్తారు ధర్మాలు. సునీతమ్మను కూడా చూస్తుంటారు, ఆవిడ సంసార ధర్మాలు చేస్తుంటారు, అందరికీ చేయవలసిన ధర్మాలు చేస్తుంటారు, బట్ ఎప్పుడు కూడా ఆ జీవన్ముక్త స్థితిలోనే ఉంటారు. అది
అల్టిమేట్ గా ముక్తి విముక్తికి దారి. చాలా బాగుంది సార్, విముక్తి జీవన్ముక్తికి ఎలా అవుతుంది అనేసి. మధ్యలో మీరు చాలా విషయాలను ఎందుకంటే రాముడిని తీసుకొచ్చారు, అలాగే ఉపనిషత్తులను తీసుకొచ్చారు, అలాగే భక్తిని అనన్య భక్తిని తీసుకొచ్చారు, ఇలా ఎన్నో విషయాల్ని తీసుకొచ్చి ఒక ముక్తి పొందాలంటే దాని ముందర అనన్యమైన భక్తి అవసరమని, ఆ భక్తి పొందాలంటే శక్తి అవసరమని, ఆ శక్తితో మన యొక్క బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, అలాగే మానసికంగా శారీరకంగా ఈ యొక్క కారణంగా కారణ శరీర పరంగా ఉన్నటువంటి ఈ లింక్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేసి, అదే శక్తి పరంగా కూడా ఎలా యాక్టివేట్ అవ్వాలనేసి చాలా అద్భుతంగా చాలా కూలంకషంగా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే మీరు భౌతికంగా కెనడాలో ఉండొచ్చు, కానీ మీరు ఇండియాలోనే ఉన్నట్టు, ఇండియాలో ఉన్నటువంటి సనాతన ఇదిని చెప్తున్నట్టు. ఎందుకంటే నేను గమనించింది, ఇండియాలో ఉంటూ తెలుగును స్పష్టంగా మాట్లాడడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు కొన్ని సంవత్సరాలుగా ఫారిన్లో ఉంటే ఇంత స్పష్టంగా తెలుగును మాట్లాడటం కూడా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఇది ఒకరు పంపించిన కాంప్లిమెంట్ అనమాట, మీ వీడియోలను చూసి ఒకరు కాంప్లిమెంట్గా పంపించారు. అలాగే కొంతమంది మీకు కాల్ చేసి మాట్లాడామని కూడా చెప్పారు, అమెరికా నుంచి వాళ్ళు నాకు వాట్సాప్ చాట్ చేశారు. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి రవిశాస్త్రి గారు. మీ గొప్పతనం కూడా ఉంది దీనిలో, మీరు చేసే ఇంటర్వ్యూ చేసే విధానం కూడా ఎక్కడంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ దీన్ని బయటికి తీసుకొస్తారు, ఒక పువ్వు పరిమళించినట్టుగా పుష్పము. అలాగా మీరు అవకాశాన్ని ఇచ్చి మా అందరినీ ఆదరిస్తున్నందుకని మీకు, పిఎంసికి, పిఎంసి టెక్నికల్ సాంకేతిక వర్గం, మీ అందరు వెనకాల బ్యాక్ లో ఉండి ఎంతో కష్టపడుతున్నారు, మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మర్షి పత్రికేయ గారికి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అంతటినీ ఒక ఒక దీనికి తీసుకుని వచ్చి ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చేస్తున్నటువంటి సేవకి, నిష్కామ కర్మకి, అసిత ప్రజ్ఞతకి నా జోహార్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.